అనే ఆలోచన తప్ప ఆయన జీవితంలో మరి 5 సంవత్సరాల కాలంలో
నేను ఈ గ్రామానికి పనిచేసినటువంటి పరిస్థితిలో ఉన్నానని చెప్పడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు. పోనీ ఆ పాఠ్యం వేసిందంటే అది కూడా లేదు. అక్కడ మోడీ, ఇక్కడ అరవింద్. కేవలం ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి కుల మతాల భేదాలు చేసి రెచ్చగొట్టి దాంతోనే పంపకం నడపడం తప్ప మేము ఇది చేసినాం, రేపు మమ్మల్ని గెలిపిస్తే మేము ఇది చేస్తామన్నటువంటి ఆలోచన ఉండదు. ఆయన ఎందుకంటే మీ అందరికి తెలుసు, పసుపు బోర్డు రాసించాడు. నేను నన్ను గెలిపిస్తే పసుపు బోర్డు తెప్పిస్తాను. పసుపు తీసేస్తే బోర్డు తెచ్చిండు, కానీ పసుపు బోర్డు రాలేదు. రాపేయడానికి నిజామాబాద్లో అది ఎక్కడ రాపేయని అర్థమవుతలేదట. ఆ పసుపు బోర్డు అనేది ఎక్కడ రాపేయని అర్థమవుతలేదట. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు మాట చెప్పేసి మళ్ళీ ఇంట్లో కొత్తగా ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్తాడు. ఏదైనా చెయ్యాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. రేపు ఖచ్చితంగా ఎందుకంటే జీవారెడ్డి గారు గెలిపేయాలి, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, పసుపు కావచ్చు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాబట్టి ఎలాంటి అభివృద్ధి లేదు ఈ ప్రాంతానికి, లేదు జిల్లాకు, లేదు రాష్ట్రానికి, లేదు. మనం ఈ జిల్లాలో అభివృద్ధి చేసుకున్నామంటే మీ అందరు తెలుసు, ఇవాళ ఈస్ట్ గోదావరిలో మనం పొలాలు కనబడుతున్నాయి. నందిపేటలో చూస్తే ఎట్లా కనబడుతున్నాయి? గుత్పాలిసార్ లిఫ్ట్ వల్ల కనబడుతున్నాయి. గుత్పాలిసార్ ఎవరు చేసిండ్రు మీకు అందరికి తెలుసు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇక్కడ చేయడం జరిగింది, అంతకుముందు మొదలుపెట్టడం జరిగింది. మరి ఈరోజు దానివల్ల ఈస్ట్ గోదావరి పొలాలు ఏ విధంగా ఉన్నాయో హైయెస్ట్ ఇక్కడ పాడి పండించినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్ గారు చెప్పినట్టు కాళేశ్వరం నీళ్ళు వస్తేనో ఇంకెక్కడ నీళ్ళు వస్తేనో వస్తారు. కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ రాలేదు. మన గుత్పాల నుంచి వస్తున్నాయి, అలీసార్ నుంచి వస్తున్నాయి, నిజాం సార్ నుంచి వస్తున్నాయి. మీకు ఎగ్జాంపుల్ ఒకటే తెలియాలా, ఇంత ఎండాకాలంలో నిజాం సాగర్ కెనాల్ ఆర్మూర్లో దిగిపోయిందని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, మీడియా మాట్లాడుతుంది. అంటే కట్ట ఎందుకు అయిపోయింది అర్థం చేసుకుంటలేరు. అంటే నిన్నటి దాకా టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కాలువలు పూడికెళ్దివ్వలేదు. మరి ఎంత ఎండాకాలం నీళ్ళు ఎట్లా వస్తున్నాయో అర్థం చేసుకోవాలా. ఇవాళ గుత్పాలి సార్ ఉన్నది కాబట్టే ఇంత ఎండాకాలం చివరాయకట్టు దగ్గర నిజాం సార్ 270 ఎకరాలకు చివరాయకట్టు వరకు కూడా నీళ్లు పోతున్నాయంటే అది గుత్పాలి సార్ మనం చేసినాం కాబట్టే ఇవాళ చివరాయకట్టు వరకు పోతున్నాయి. కాబట్టి ఇలా ప్రజలందరికీ తెలుసు, చెప్పిన మాట ఎందుకంటే ఖచ్చితంగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి మీద ప్రజలకు అమోఘమైన విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మన రాష్ట్రంలో అధికారంలో ఏ విధంగా నాయకత్వం తీసుకోవడం జరిగిందో ఇవాళ నాయకత్వంలో ఖచ్చితంగా 16లో 16 కూడా వచ్చినటువంటి పరిస్థితిలో మనం తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా 17లో ఖచ్చితంగా మరి ఎందుకంటే రేపు పొద్దున. ఇది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో మొన్న అధికారంలోకి వచ్చినాం, ఈ పార్లమెంట్ ఎన్నికలతోని ఇంకా రేపు పొద్దున కానీ సాకారం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేపు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే కావచ్చు, ఈ రాష్ట్రానికి నిధులు రావడానికి కావచ్చు, ఖచ్చితంగా మనం అయ్యేస్తుంది. కంటే మనం ఇలా మరి పార్లమెంట్ సభ్యులను గెలిపించుకుంటే తప్ప మనకు మనం బలమిచ్చినట్టు కాదు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలంటే, మనం అందరం నాయకత్వంలో పనిచేయాలంటే ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్లో మరి జీవనోడిని గెలిపించుకోవాల్సిందే. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు ఎమ్మెల్యే భూపతన్న గారికి, మరియు ఇతర పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముందున్న సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్ ఒక కాంగ్రెస్ పార్టీది కాదు, ఒక జీవన్ రెడ్డి గారిది కాదు, ఈ ఎలక్షన్ మనందరిది. అత్యధిక మెజారిటీ సాధించాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో పిల్లలకు స్కాలర్షిప్లు కావాలన్న కాంగ్రెస్ పార్టీ, పిల్లలకు ఉద్యోగాలు కావాలన్న కాంగ్రెస్ పార్టీ, పింఛన్ పెరగాలన్న కాంగ్రెస్ పార్టీ, మహాలక్ష్మి పథకం వర్తింపేయాలన్న కాంగ్రెస్ పార్టీ, ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ, ఇట్లా అనేక పథకాలు చెప్పుకొని మనం ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాం. పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో 4 గ్యారంటీ పథకాలను అమ్మేసి ఇంకా మిగతా వాగ్దానాలన్నింటినీ హామీలన్నిటి కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. కనుక మనందరం కూడా తెల్లారి గ్రామాల్లో ముందుండేటువంటి వ్యక్తులం మనం.
ప్రజలు మనం ప్రశ్నిస్తారు కనుక మనం తప్పకుండా కష్టపడి ఎంపీ విజయం సాధించి దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేటువంటి భాగస్వాములు మనందరం కావాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, కేంద్రంలో అధికారంలోకి వస్తే మన రాష్ట్రానికి బలం వస్తుంది కనుక మనందరం ముందుండి పోరాడి అత్యధికంగా మెజార్టీ తీసుకురావాల్సిందిగా మీ అందరికీ, మీ గ్రామాల్లో తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో మంటలో పెట్టుకోవద్దు, వాళ్ళ గాలుంది ఆ గాలుంది అని ఆధారపడద్దు. మనకు ఎవరు పోటీ లేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు పోటీ లేరు. పోటీ ఉన్నది మన మధ్యనే, ఆర్మూర్ బాల్కొండ మధ్యనే పోటీ ఉన్నదని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా. మీరందరు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, మీకన్నా ఒక ఓటు ఎక్కదెచ్చే ప్రయత్నం మా బాల్కొండ నియోజకవర్గం ప్రయత్నిస్తుంది. మరి అదే స్ఫూర్తితో మీరందరు కూడా ఒక ఓటు ఎక్కువ తెచ్చే విధంగా ప్రయత్నించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, మన పోటీలు ఎవరు విజేతలైనా నేను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, సురేష్ రెడ్డి సార్కి విజ్ఞప్తి చేస్తున్నా, జీవన్ రెడ్డి సార్కి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరెక్క మెజార్టీ తెస్తే వాళ్లకు 50 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇప్పించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి వినయ్ గారు జోస్తోని ఫస్ట్ ఈ కార్యకర్తలకు మెజార్టీ తెచ్చే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు. సుదర్శన్ రెడ్డి గారికి మరియు మాండవ పెద్దలు మాజీ మంత్రి వర్యులు మాండవ వెంకటేశ్వరరావు గారికి, పెద్దలు శాసనసభ్యులు రూరల్ భూపతి రెడ్డి గారికి మరియు వినయ్ గారికి మరియు గడువు గంగాధర్ గారికి, ఆర్కెల్ నరసరెడ్డి అన్న గారికి మరియు సునీల్ గారికి మరియు మార గంగారెడ్డి గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు నా ముందున్న ఫౌండర్స్ సోదరులందరికీ మరియు పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈరోజు ఇది మొట్టమొదటిసారి సమావేశం కనుక మీ అందరికీ తెలిసిన విషయము. ఈరోజు మనము మన అభ్యర్థి అంటేనే చాలా సిస్టమేటిక్, ఆయన తను చాలా మంచి వ్యక్తి అందరికీ తెలుసు. కాబట్టి మన అందరము పెద్ద మెజార్టీ ఇవ్వాలి. ఎందుకంటే మనం కష్టపడి ఈరోజు సాధించుకున్నాం. మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన కాంగ్రెస్ అయ్యో చచ్చిపోయింది ఎట్లా అనేసి అనుకున్న టైంలోనే మన రేవంత్ రెడ్డి అన్న వచ్చి ధీటుగా కేసీఆర్కి ధీటుగా ఈరోజు మనము రాష్ట్రం ఏర్పరచుకున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఏర్పరచుకున్నాం కాబట్టి ఈ 6 స్కీములు అందరికీ చేరే విధంగా తప్పకుండా మన బలహీన వర్గాల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ అందరికీ చేరువలో ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు పార్లమెంట్లో కూడా మన జీవనందరిని గెలిపించి మనం పెద్ద మెజార్టీ ఇవ్వాలి. ఈ 7 సెగ్మెంట్లో మళ్ళీ మనం రాహుల్ గాంధీ గారికి కూడా బాగుంటుంది, వారు కూడా ప్రధానమంత్రి అవుతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే పొల్లు పోకుండా మీ అందరికి తెలిసిన విషయము, గతంలో కూడా మనము ఎన్నో ఓట్లు ఇచ్చారు. ఇప్పుడు నాకు 54,000 ఓట్లు ఇచ్చారు, దాదాపు వినయ్ గారికి కూడా 40 ఓట్ల వరకు వచ్చినాయి. కాబట్టి దానికి రెట్టింపు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి అందరు ఒకరికొకరు కాంగ్రెస్కు వెయ్యాలా, కాంగ్రెస్కు వేస్తేనే భవిష్యత్తు ఉంటుంది అనేసి ఆలోచించి తప్పకుండా వెయ్యాలనేసి నేను సోదరులకు ఒకరికొకరు చెప్పుకోవాలనేసి నేను కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. నందిపేట్ మండల్ హెడ్ క్వార్టర్స్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల అధ్యక్షులు మైపాల్ గారికి, డిసిసి అధ్యక్షులు మోనన్న గారికి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ యొక్క పార్లమెంట్కి క్యాండిడేట్గా అభ్యర్థిగా మన జీవనన్న గారికి, మా గురువు గారు సుదర్శన్ రెడ్డి గారికి, మండవ వెంకటేశ్వరరావు గారికి, తహర్భాయ్ గారికి, లలితక్క గారికి, మోహనన్న గారికి, డాక్టర్ భూపతి రెడ్డి గారికి, స్టేజ్ పైన ఉన్న ముఖ్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక సునీల్ రెడ్డి చెప్పినట్టు పోటీ అనేది ఆర్మూర్కి బాల్కొండకే ఉంటుంది. ఎందుకంటే జగిత్యాల భారీ మెజార్టీ వస్తుంది అన్నకి, కొరుట్లలా తప్పకుండా వస్తుంది, రూరల్లో ఆల్రెడీ భూపతన్న ఉన్నాడు మంచి మెజారిటీ ఇస్తాడు, బోధనలో సురేష్ రెడ్డి సార్ ఉన్నారు బ్రహ్మాండంగా వస్తుంది, అర్బన్లో కూడా ప్రజలు బీజేపీని
గతంలో కార్పొరేటర్లు గెలిపించుకొని తప్పు చేసినాం, ఈసారి కాంగ్రెస్ వైపే ఉంటామని చెప్పి చాలామంది కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా మెజారిటీ వస్తుంది. ఇక మిగిలిందల్లా ఆర్మూర్ పాల్కొండలో మనం ఎంత గట్టి మెజారిటీ ఇస్తే ఆ మెజారిటీ జీవనన్నకి భారీ మెజారిటీ వైపు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇద్దరం ఓడిపోయి ఉన్నాం, సునీల్ రెడ్డి గారు నేను ఇద్దరం ఓడిపోయి ఉన్నాం. ఏ మంత్రి గారి దగ్గరకు పోయినా, ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయినా, ఎవరి దగ్గరకు పోయినా పోయే క్రమంలో ఎవరో ఒకరు కలుస్తారు. కలిసి అరే మీ ఇద్దరు గెలుస్తారు అనుకున్నాం, ఎట్లా ఓడిపోయారు అంటారు. ఫస్ట్ నన్ను అడుగుతారు, అన్న ఎంత నీది ఎంతతో ఓడిపోయినవి అంట, అంటే 29,000 అంట. అన్నాక నెక్స్ట్ ఇమీడియట్గా సునీల్ రెడ్డిని అడుగుతారు, 4,500 ఓడిపోయినా చిన్నగా అటు ఇటు అంటే బయటపడుతుంటే అంట. తర్వాత ఆ మనిషి కానీ ఆ పెద్ద మనిషి ఎవరైనా సరే ఇక నాతో మాట్లాడతలేడు, ఇక ఆయనతోనే మాట్లాడుతురు. ఎందుకంటే ఇప్పుడు క్లాస్లో లాస్ట్ ర్యాంక్ వచ్చినట్టున్నది, ఆయన థర్డ్ ఫోర్త్ ర్యాంక్ వచ్చినట్టు. అప్పుడు ఎవరైనా ఎవరితో మాట్లాడతారు? థర్డ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళతోనే మాట్లాడతారు, లాస్ట్ ర్యాంక్ వాళ్ళతో మాట్లాడరు. అందుకోసం మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎక్కడికి పోయినా ఒక మీటింగ్ చెప్పినా ఏది చెప్పినా సింగిల్గా రాకురి. అర్థమైందా? మన ఆ గ్రామంలో ఉన్న నాయకులు ఎవరెవరు గతం నుంచి పనిచేస్తున్నారు, ఎవరు వస్తే ఆ పార్టీకి రేపటి నాడు మన ఆ బూత్లో మెజారిటీ వస్తుంది, అట్లాంటి నాయకులని మీటింగ్కి తీసుకొని వస్తే పెద్దవారు చెప్పేదంతా కూడా వింటే రేపటి నాడు ఆ గ్రామంలో మెజారిటీ వస్తుంది, ఆ బూత్లో మెజారిటీ వస్తుంది. ఇక అట్లా కాకుండా అరే నాకే తెలిసింది నేనే పోతాను సింగిల్గా వస్తే, పోయినసారి ఎట్లయితే మనం తప్పిదం జరిగిందో చూసిర్రు, అందరూ గెలుస్తాం అనుకున్నారు. కానీ చిన్న చిన్న మనదే, మనలో ఉన్న చిన్న చిన్న తప్పుల ద్వారా మనం ఓడిపోయినాం. ఈసారి మన జీవనన్నకి భారీ మెజారిటీతోని మనం గెలిపించుకోవాలా. ముఖ్యంగా సమస్యలు చూస్తున్నాం మనం, పక్కనే సెజ్ ఉంటుంది, 400 ఎకరాల సెజ్ ఉంది. గతంలో ఎప్పుడో వచ్చిన చిన్న చిన్న ఇండస్ట్రీలు ఉన్నాయి తప్ప కొత్తగా 7 సంవత్సరాల నుంచి ఏమీ రాలే. నేను ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా 2 సార్లు చెప్పినా, అన్న దృష్టిలో ఉంది ఆ ఎవరైతే సెజ్కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారో మల్లారెడ్డి గారితో కూడా అన్నగారు యుఎస్లో కలిసిర్రు, తప్పకుండా ఎటువంటి వచ్చినా కానీ చెప్తాను ఇక్కడ తీసుకొస్తానని కూడా చెప్పడం జరిగింది. జీవనన్న ఎట్టి పరిస్థితుల్లో, జగిత్యాల జీవనన్న ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజారిటీతో గెలవాల్సిన అవసరం ఉంది. గెలిచినాక మనకి సెజ్కి సంబంధించిన ఇండస్ట్రీలు కానీ ఇంకేదన్నా మనకి ప్రాంతానికి వస్తే ఉద్యోగాలు వస్తాయి, మన బిజినెస్ ఈ ప్రాంతం అంతా కూడా ధరలు పెరిగి అన్ని రకాలుగా వాతావరణం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఒక వినయే కష్టపడాలా, ఒక సునీలే కష్టపడాలా, ఒక ఇంకోలో కష్టపడాలా కాదు, ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి. ఏవైతే మనము గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో 6 గ్యారెంటీలు ఇచ్చినాం, ఆ 6 గ్యారెంటీలు ఇచ్చి ఏ రకంగా దాన్ని మనము అమలు చేస్తున్నాం అనేది ప్రతి గడపకు తీసుకుపోవాలా. అర్థమైందా? బీజేపీ పిల్లలు చూస్తారు కావచ్చు, వాళ్ళు ఏం చేయకుండా తీసుకుపోతారు, ఎవరో వేసింది చెప్పుకుంటే కూడా తీసుకొని పోతారు. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు అదే పని చేస్తుండే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక అవి ఇవి అనుకుంటే అదే పనిలో ఉన్నారు. అట్లా కాకుండా మీరు ఏదైతే కరెంటు మనము ఉచితంగా 200 యూనిట్లు ఇచ్చినాం, బాజాప్తా గడప గడపకు పోండి, 3 సార్లు పోండి, చెప్పండి మేము గ్యారంటీ ఇచ్చినాం, 100 రోజుల్లోనే దాన్ని అమలు చేసినాం. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గడపకి సుమారు 200 యూనిట్ల ద్వారా, 500 రూపాయలు సిలిండర్ ద్వారా, 1,000 రూపాయలు అనేది ప్రతి గడప మీద వాళ్ళకి లబ్ధి చేకూరుతున్నారు. అది చెప్పండి. మహిళలకు సంబంధించిన బస్సు సౌకర్యం గురించి చెప్పండి. ఏదైతే 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఉందో అది చెప్పండి. ఏ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా పనిచేస్తున్నారు, మంత్రులు ఏ రకంగా పనిచేస్తున్నారు, గతంలో టీఆర్ఎస్ హయాంలో ఏ రకమైన అభివృద్ధి జరిగింది మీ గ్రామాలలో చూపెట్టండి. మనం రాగానే చాలా గ్రామాలలోకి సుమారు సీసీ రోడ్లు అవి ఇచ్చినాం, తర్వాత కూడా ఈ ఎలక్షన్ క్రమంలో చాలామంది వస్తున్నారు, మనం అన్నీ కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కనుక కాగానే
అవన్నీ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏదన్నా గట్టి హామీ ఇవ్వాల్సింది ఉంటే కూడా మీరు ఇవ్వండి, చెప్పండి. ఈ 10 సంవత్సరాలకు ఇల్లు కట్టలే, మనం మన ప్రభుత్వం రాగానే ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇళ్ళు వస్తున్నాయి. ఎవరికైతే జాగాలు ఉన్నాయో వాళ్ళకి 5 లక్షల రూపాయలు మొదటి దఫాగా వస్తుంది. ఆ 3500 అంటే ఒక నందిపేట తీసుకోండి, సుమారు 10,000 జనాభా ఉంటుంది. అంటే ఇక్కడ సుమారు ఒక 180-180 ఇళ్ళు వచ్చే అవకాశం ఉంది. చెప్పండి, ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి హామీ ఇవ్వండి. సమస్యలు ఉన్నాయో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మేము చేస్తామని చెప్పి హామీ ఇవ్వండి. గత ప్రభుత్వం లెక్క లేదు మన ప్రభుత్వం, ఏదున్నా చెప్పింది చెప్పిందినట్టుగా చేసి చూపెట్టడమే మన కాంగ్రెస్ ప్రజల పక్షాన ఉంటుంది. కనుక ఏదున్నా సరే కష్టపడండి. ఇంకా 38-39 రోజులు ఉంది, చాలా కష్టపడాలా. ఈ రకంగా ఉంటే మాత్రం మనము బాల్కొండ కన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళకన్నా తను చెప్పినట్టు వాళ్ళకన్నా బరాబర్ ఎక్కువ రావాల్సిందిగా మీ అందరి శ్రమతోని కష్టంతో భారీ మెజారిటీ మన ప్రాంతం నుంచి ఇద్దాం. మీరెవరు కూడా ఈ 35-36 రోజులు అలసిపోవద్దు. మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి, ఏదైనా తప్పకుండా గ్రామంలోకి చేస్తే మనకి ప్లస్ అవుతుందన్నా అంటే దానికి సంబంధించిన దాని మీద కూడా మాట్లాడి చేసే పని కూడా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి, ఎందుకంటే ముఖ్య నాయకులు చాలామంది రారిమల్లు ఉన్నారు, కొంత ఈరోజు అదే గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గౌరవనీయులు బోధన్ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు సుదర్శన్ రెడ్డి గారికి, రూరల్ ఎమ్మెల్యే సోదరులు డాక్టర్ భూపత్ రెడ్డి గారికి, భీష్మ పితామహుడు రాజకీయ దురంధరుడు మాజీ మంత్రివర్యులు మాండవ వెంకటేశ్వరరావు గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారికి, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ శాసనమండలి సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకులు, మీ అభిమాన నాయకుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు వినయరెడ్డి గారు, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ గారు, ఆకుల లలిత గారు, మీ అందరికీ నా తరఫున మన అందరి తరఫున సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి జీవనన్నను పార్లమెంట్ సభ్యుడిగా మన దగ్గరికి పంపించిన సందర్భాన హృదయపూర్వకంగా మనమందరం చేతులెత్తి చప్పట్లతో ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. చాలా సంతోషం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమక్షంలో వినయరెడ్డి గారు వివరంగా ఈ నియోజకవర్గ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు, మన బాధ్యత గుర్తింపజేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అయితే ఒకటి మాత్రం చెప్పగలుగుతానేను, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయాల్లో ఆరితేరినటువంటి వ్యక్తులు. ఆరితేరినటువంటి వ్యక్తులే కాదు, ఎప్పుడు ఎక్కడ పార్టీకి ఏ సమయంలో ఏ విధంగా నాయకత్వం వహించారు మనం చూస్తా ఉన్నాం. సుదర్శన్ రెడ్డి గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత పని జరుగుతుందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. ఆయన మన అందరినీ అబ్జర్వ్ చేస్తాడు, ఎవరేం పనిచేస్తూ ఉన్నాం, పార్టీకి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాం. గంగాధర్ గారు కానీ పోషెట్టి గారు కానీ అన్నారు, మేము సీనియర్ కార్యకర్తలం, మమ్మల్ని గుర్తించాలనేటువంటి మాట వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళతో ఏకీభవిస్తూ తప్పకుండా ప్రతిసారి సుదర్శన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ చూపినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అది ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి, ఆర్మూర్ ప్రాంతంలోనే పుట్టినటువంటి వ్యక్తి, నందిపేట్ మండలంలోనే పుట్టినటువంటి వ్యక్తి. అందుకొరకే ఈ నియోజకవర్గ పూర్వంలో ఉన్నటువంటి ఆయనకున్న అనుబంధంతో ఈ నియోజకవర్గంలో ఈసారి సీనియర్ నాయకులు జీవనన్న గురించి నేనేమన్నా మాట్లాడితే అతిశయోక్తి అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ జీవనన్న విషయం తెలిసిందే, కానీ బాధ్యతగా ఇప్పుడే అన్నాడు వినయ్, 38 రోజులు ఉన్నాయి, 38 రోజులు ఉన్నాయి, మనం ఒక
సామెత ఉన్నది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనకు దిక్సూచిగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత నర్సారెడ్డి గారు వివరంగా చెప్పారు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగాలనేటువంటి విషయాన్ని ఆది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రేపు తుక్కగూడలో ఏదైతే సభ ఏర్పాటు చేసిందో ఆ సభ ఎందుకు ఏర్పాటు చేసింది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించాలా. దేశంలో ఎక్కడైనా ఇలాంటి సభలు పెట్టచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం. 1978లో ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత అటు కర్ణాటకలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు అధికారం ఇచ్చినటువంటి ఈ ప్రజలు మరి ఒక్కసారి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో తుక్కుగూడలో రేపు జరిగే బహిరంగ సభలో దేశంలో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేటువంటి మేనిఫెస్టో రేపు ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు రేపు సాయంత్రం రాహుల్ గాంధీ ఖర్గే గారు. అందుకొరకే బాధ్యత ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన పెద్దలు మాండా వెంకటేశ్వరరావు గారు, భూపతి రెడ్డి గారు, మనమందరం కార్యకర్తలుగా జీవనన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తేనే అది మనకు బాగుంటుందనేటువంటి విషయాన్ని గ్రహించాలా. మా వంతు బాధ్యతగా మేము కార్యకర్తలుగా మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏది ఆదేశిస్తే అది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా వినయరెడ్డి గారు చెప్పారు ఆర్మూర్కు బాల్కొండకు పోటీ ఉందని, మీతో మాకు కూడా పోటీ ఉంది. నిజామాబాద్ అర్బన్ కానీ రూరల్ కానీ ఆ నియోజకవర్గాల్లో గతానికన్నా 15,000-60,000 ఓట్లు నిజామాబాద్ అర్బన్లో వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబీరన్నకు, కానీ ఈసారి 85,000 ఓట్లు తీసుకొస్తామనేటువంటి మాట మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్ఫూర్తితో అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో భూపతి రెడ్డి గారు 22,000 ఓట్లతో గెలిచాడు. ఈసారి 30,000 పై ఓట్లు తీసుకొస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నా, ఎందుకంటే నేను సిరికొండ వాస్తవ్యుణ్ణి, 6,800 ఓట్లు వచ్చాయి. మాండవ వెంకటేశ్వరరావు గారు డిచ్చుపల్లి వాస్తవ్యులు, భూపతి రెడ్డి గారు రూరల్ మండల వాస్తవ్యులు. ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీకి పట్టుందనేటువంటి విషయాన్ని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చున్నా ఆయన కూర్చున్న దగ్గర నుండే మన అందరి మీద దృష్టి పెడతాడు, మనం చేసే కార్యక్రమాలను చూస్తూ ఉంటాడు. అందుకొరకే బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి బూత్ స్థాయి నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, ఈరోజు నుండే ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కూడా అంత తీవ్రంగా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ 2 మాటలు నాకు ఇచ్చినటువంటి అవకాశం అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనోలు గారా చేయలేట్టలేరట, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. కార్యకర్తలకు అదేవిధంగా ప్రెస్ సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దలు జీవన్ రెడ్డి అన్న గారిని మన అభ్యర్థిగా మన పెద్దలు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న నాయకత్వంలో గత 4 నెలల క్రితం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పక్షాన ప్రజల కొరకు పోరాడుతున్నటువంటి సందర్భాన్ని మనం అందరం చూసినాం. ఈ రాబోయే ఎన్నికల్లో జీవనన్న గెలుపు ఖచ్చితంగా ఈ పార్లమెంటు నియోజకవర్గం యొక్క గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి కూరినటువంటి పార్లమెంటు నియోజకవర్గం రేపు జీవనన్న గెలుపుతో రేపు పునర్జీవం పోసుకుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సోదరులారా, చాలామంది ఏమంటారంటే 7 నియోజకవర్గాలలో కొంచెం 6-3 వెనుకబాటుగా ఉన్నదంటారు. నేను అంటున్నా బలమైన నాయకత్వం, బలమైన నాయకులు ఉన్నారు మీరంతా, మీకు తోడు ఇంకా చాలామంది కొత్త వాళ్ళకి జైనాన్ని ఇప్పుడు ఖచ్చితంగా రేపటి ఎలక్షన్లలో ఒక్కడి గుర్తుంచుకోవాలా, 6-3 నియోజకవర్గంలో లీడ్ వస్తే జీవనన్న 2 లక్షల మెజార్టీతో గెలుస్తారు, మీరు గుర్తుంచుకోవాలా. ఈ లీడ్ కొరకు ఎవరిని మీద ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు, మన సొంత బూతులో మనము ఎవరికి వారు నా బూతులో నేను లీడ్ తీసుకొచ్చుకుంటా అనుకుంటే రేపు జీవనన్నకు హైయెస్ట్ మెజార్టీ వస్తా అనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజెప్తున్నాను.
ఎందుకంటే నాకు వినయరెడ్డి చెప్పలేడు, మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెప్పలేడు, మాకు జిల్లాకి వెళ్ళి ఏం రాలేదని కాదు. ఇక్కడ ఉన్నటువంటి మనకు 200 చిల్లర బూతులలో బూత్కి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకొని నా బూత్లో నేను హయ్యెస్ట్ మెజార్టీ తీసుకొచ్చి అనుకుంటే ఖచ్చితంగా 6-3 నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వస్తుంది. ఇక లేదంటే రాజుగారి బిడ్డ పెళ్లి స్ట్రైప్ అయిపోతుంది. ఇక అందరినీ పాలు తీసుకొని రమ్మంటే నేను ఒక్కనే నీళ్లు పోతున్నా కదని అందరం నీళ్ల బిందెలు తీసుకొచ్చి పోసినట్టయితే కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు హయ్యెస్ట్ లాస్ అయినటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇదే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా పాత కాంగ్రెస్ నాయకులు కానీ ఇటీవల చేరినటువంటి చాలామంది రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వారందరూ కూడా గ్రామాలలో ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు. దయచేసి కొత్త పాత అనే సంబంధం లేకుండా అందరు కూడా కలిసిమెలిసి రేపటి రోజు 6-3 నియోజకవర్గంలో లీడ్ వస్తే పార్లమెంటు పైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందన్న విషయాన్ని మీరు అందరూ గమనించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ జిల్లాలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా ఖచ్చితంగా ఈ పార్లమెంటు గెలాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎందుకంటే 10 ముఖ్యమంత్రి కూతురేమో ఆమె వ్యాపారాల కోసం, ఇప్పుడున్నటువంటి ఎంపీ ఏమో ప్రగల్భాలు పలుకుతూ ప్రచారం కోసం తిరిగినటువంటి పరిస్థితి. ఈ పార్లమెంటును ముఖ్యంగా మీరిద్దరి ద్వారా పూర్తిగా వెనుకబాటు తరగతి గురైంది అనే విషయాన్ని మనం గమనించాలా. నిన్నటికి నిన్న ఎవరో బీజేపీలు స్టేట్మెంట్ ఇచ్చారు పసుపు బోర్డు మీద ఏం తీసుకొచ్చామని. ఇచ్చిన వాళ్ళకి అడుగుతూ చెప్పిన వాళ్ళకి అడుగుతున్నా, ఈ పసుపు బోర్డుని ఏర్పాటు ఇచ్చిన జీవో ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఎందుకు దానిలో మెన్షన్ చేయాలనేది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీలు కళ్ళపొల్లి మాటలు చెప్తూ రేపు మళ్ళీ తిరిగి మన దగ్గరకు వచ్చినప్పుడు వాస్తవాలను నిలదీయకపోతే వారు మేము చేసేది కరెక్ట్ అనుకుంటారు కాబట్టి గ్రామాన బీజేపీ శ్రేణుల్ని నిలదీయాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలోని లీడే రేపు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తుంది కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ అంతా కూడా మీ చేతిలో పెట్టడం జరిగింది. పార్లమెంటు మీతోటే బలమైన నియోజకవర్గం మీద తీర్చిదిద్దుకొని భవిష్యత్తులో ఇప్పుడు సోదరుడు వినయ్ చెప్పినట్టు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి అదొక అవకాశం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఏకదాటిపై పనిచేస్తారని చేయగలరని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు మన్న వెంకటేశ్వర గారిని మాట్లాడుతున్నారు. వచ్చేసిన మీ అందరికీ ముందుగా అభినందన తెలియజేస్తూ ఈనాటి అతిథి కాదు కార్యక్రమానికి బాధ్యుడు అయినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అలాగే జిల్లా ఎలక్షన్ ఇన్ఛార్జిగా పార్లమెంటరీ ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా మన అందరికీ ఆప్తులైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, సోదరుల భూపతి రెడ్డి గారికి, సోదరి ఆకుల లలిత గారికి, నర్సారెడ్డి గారికి, అలాగే నిన్న మొన్నటి వరకు అభ్యర్థులుగా ఉన్నటువంటి వినాయకయ్య జీ సునీల్ గారికి, వేదిక మీద పార్టీ అధ్యక్షులుగా మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారికి, తాయారు గారికి, గంగారెడ్డి గారికి, సోదరులు మార్కెట్ కమిటీ నాగేష్ అలాగే కిషన్ రావు గారికి వేదిక మీద అన్నీ ఉన్నాయి. కొంతమంది తినొచ్చినారు, కొంతమంది తినలేరు, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా పేర్లు చెప్పలేదని ఎవరు అనుకోవద్దని మాత్రం కోరుకుంటూ ఇది కార్యకర్తలుగా మీ అందరి మోటివేషన్గా పెట్టిన మీటింగ్ కాబట్టి మండల పార్టీ అధ్యక్షులుగా 10 అధికారానికి కూడా దూరంగా ఉండి ఎన్ని ఇబ్బందులు పడ్డారో నేను చెప్పక్కర్లేదు. ఇక్కడ ఉన్న కార్యకర్తలకి, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి,
అందరికీ అర్థమైపోయిన మాట వాస్తవం. అలాగే వేదిక మీదకి వచ్చిన లీడర్ను చూస్తేనో జీరిన కొంతమంది నాయకులు చూస్తేనో కొంతమంది పాపం ఇందాక మాట్లాడినారు ఒక మాట, సార్ మేము బాధల్లో కష్టపడే వాళ్ళు అన్ని ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నాం, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కొద్దిగా చూసుకొని పోండి అనేటువంటి చిన్న మాట కూడా చెప్తున్నారు. అది తప్పు అని నేను అనుకోవటం లేదు. ప్రత్యేకించి ఈ 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత తెలంగాణ లక్ష్యంతో తెలంగాణ యొక్క పవిత్రమైనటువంటి బలమైనటువంటి నినాదాన్ని చేజిక్కించుకునేటువంటి మిత్రులు చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేతిలో పెట్టుకుని నువ్వు మాట్లాడినా నీ ఫోన్ ట్యాప్ చేసి నాయకులు చాలామంది ట్యాప్ చేసి పెద్ద పెద్ద నాయకులు ట్యాపులు చేసి నేను అనుకోవడం ఈ కార్యకర్తలో చాలామందికి తెలుసు, మీ దగ్గరే కాదు చాలా చోట్ల బిడా నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసు కనుక జాగ్రత్తగా ఉండండి, ఎమ్మడి మిగిలిన కార్యకర్తలందరినీ కూడా భయపడిన సంగతి మిగతా వాళ్ళు పెట్టింది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్నవాళ్ళ కానీ ఈ జిల్లాలో చాలామందికి తెలుసు, నోరెత్తి మాట్లాడాలంటే భయపడి అక్కడ హైదరాబాద్లో ఇక్కడ మరి మీ చెప్పక్కర్లేదు, మళ్ళీ పేరు చెప్తే 2-1 కాబట్టి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది కాబట్టి ఆ పేర్లు చెప్పకుండా మీ అందరికీ తెలుసు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అటువంటి వాతావరణం ఇక్కడ ఉండదని కార్యకర్తల్లో ప్రతిపక్షాల్లో ఏడిమిచ్చి తొక్కి మిమ్మల్ని అందరినీ కూడా ఫ్లెక్సీలకు పరిమితం చేసి చుట్టూ 10 కార్లు వేసుకుని ఎమ్మడి తిరగకపోతే గుర్తింపు లేదనే స్థాయిలో మీ జేబులు ఏ విధంగా ఖాళీ అయినాయో నాకు తెలుసు. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అనుభవాన్ని ఉంది, మొన్న ఎన్నికల్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు, సార్ మేము బయటకు రాలేం కానీ ఆయనకే టికెట్ రావాలా ఆయన్ని ఓడిపోవాలా, ఎందుకంటే టికెట్ రాకపోతే మళ్ళీ ఎమ్మెల్సీ తెచ్చుకుని ఏడనెత్తిన కూర్చుంటాడు అనే భయాన్ని చెప్తున్నారు. ఆ విధంగా భయంతో పాలన జరిగినటువంటి ఈ ప్రాంతంలో వినయ్ మంచోడు కాబట్టి అతను మెత్తుకోడు కాబట్టి ఆ జోగుడికి ఆ స్పీడ్కి కొద్దిగా తగ్గి కొద్దిగా ఓటు తగ్గిన వినయ్ అవతల వాళ్ళు ఆ స్పీడ్ని అందుకోగలిగాడు కాబట్టి ఆయన గెలిచాడు. అది మాట వాస్తవం. ఈ రోజున నిన్ను కూడా ఈ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఆవేదన ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో ఉన్న ఆవేదన నువ్వు కూడా అర్థం చేసుకుని స్పీడ్ అయ్యి అందరికీ కొత్తగా వచ్చిన వాళ్ళని గౌరవిద్దాం కలుపుకుందాం సాగరి తీసుకెళ్దాం, పాతగా వచ్చినటువంటి నిజంగా కష్టపడి ఏదో మేము చూసాం, నేను 20, 30, 40 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను, ఇక్కడ మా పోషత్ కానీ ఇక్కడ ఇళ్ళు కానీ నందిపేట ఉన్న కొత్త వాళ్ళు కానీ చాలామందిని మేము చూసాం, వాళ్ళందరికీ కూడా గుర్తింపించే అవకాశం పార్టీ తీసుకుంటుందని తీసుకోవాలని మాత్రం గుర్తు చేస్తాము. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరూ కూడా ధైర్యం రావాల, నెల 2 నెలల్లోనే మన జిల్లాలోనే తీసుకుంటే పాపం తయారు తంగైపోయి అధ్యక్షుడు చేసి తయారు ఉంటే ఇవాళ మళ్ళీ తయారు గారికి పిలిచి పదవి ఇచ్చిన జిల్లా పార్టీ అధ్యక్షుడుగా టికెట్లను మంచి చెడ్డను ఇబ్బందులు ఉన్నా ఇవాళ మోహన్ రెడ్డికి
ఆయనకి పదవి ఇచ్చినాడు. ఈ రాజధాని అధ్యక్షుడికి ఇచ్చినాడు. సరే తిరిగి ఉన్నాడు పార్టీ వేరు ఇన్నేళ్ళు చేసినాడు అని అనేళ్ళకి ఇచ్చినారు. మరి మీ ప్రాంతంలో ఇంతమందికి వచ్చినాయి, మిగతా వాళ్ళకు కూడా వస్తాయి. కొత్తగా వచ్చినాడు సంగతి అటు పెట్టినా ఈ కాంగ్రెస్ పార్టీలో ఆ విధానం కొంతవరకు పనిచేస్తుంది కాబట్టి మీరు పాత వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. పాత కొత్త చింత వదిలిపెట్టి అందరూ కలిసికట్టుగా ఓట్లు తెచ్చుకునే కార్యక్రమంలో పెట్టండి అని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. కనుక ఆ అనుమానాలు ఎక్కడ అవసరం లేదు. చాలామంది వేదిక మీద లలిత్ గారితో సహా మా చాలా అనుభవాలు ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, మారిన చేసిన అనుభవించిన వాళ్ళు ఉన్నాం. కానీ తప్పకుండా మాకున్నటువంటి శక్తి వ్యక్తుల్ని మీకు ఉపయోగపడేటట్టుగా, జిల్లాకు ఉపయోగపడేటట్టుగా, అలాగే పార్టీలో మీ అందరికి ఉపయోగపడేటట్టుగా సహకారం చేయడం జరుగుతుంది. సుదర్శన్ రెడ్డి గారు అందులోనే భాగంగానే ఆ చుట్టూ పాత వాళ్ళందరినీ యాద పెట్టుకుని ఇప్పించిండు. ఈ వచ్చే రోజుల్లో కూడా మీ దగ్గర వినయ్ గారికి కొత్త పాత నువ్వు కొత్త లేదు పాత లేదు అందరూ ఒకటే, కానీ కష్టపడ్డ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేసి పెట్టే బాధ్యత తీసుకోవాలని మాత్రం నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇది కార్యకర్తలుగా ఒక మాట చెప్తున్నాను. ఇక రెండోది నిన్నటిదాకా చెప్పినట్టు తిరుగు లేదు, ఇందాక చెప్పినట్టు సారు పదహారు కాదు అన్నది కాదు. ఇవాళ మోడీ గారు కాశ్మీర్లో 370 చూపించి ఆ 370 సీట్లు మాకే వస్తాయి, ఇంకో 40 వస్తాయి, 404 అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ ఏమైంది చాలామందికి అర్థమై ఉంటుంది, చాలామందికి అర్థమై ఉంటుంది. బంగారం ఉన్నాడు బజార్లో పడ్డాడు. పేర్లు నేను ఎంత బాగా మీ అందరూ ఒకసారి నెమరు వేసుకోండి. అట్లనే చంద్రశేఖరరావు గారు ఇది సంపూర్ణమైనటువంటి మరి బంగారు రాష్ట్రం అని డబ్బులు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి ఎవడ రావాలో వాళ్ళకి ఇష్టం అయితే ఖర్చు పెట్టి ఫలితాలు లేని కార్యక్రమాలు చేసి ఇలా ఏడ ఏళ్ళు పెట్టినా అప్పే, ఇవాళ రైతు బంధు ఇద్దామంటే అప్పే, అన్నీ అప్పులు అప్పులు చేసిపోయి ఇవాళ ఏమంటాడు, ఏమా ఏమా అంటున్నాడు. అరే నువ్వు చెప్పి 10 ఏళ్ళ నాడు చెప్పిన ఇల్లేమాయే, 3 ఎకరాలు భూమేమాయే, ఉద్యోగాలు అడుగుతాడు లేడా, 100 రోజులు వాడు గారు వీళ్ళని అడుగుతున్నారు, చేస్తారు కాబట్టి ధైర్యం ఉంది కాబట్టి ఇవాళ ఒక్కొక్కటి చేసినారు. ఆ నమ్మకం ఈ గవర్నమెంట్ మీద చేస్తుంది అనేటువంటి నమ్మకంతోనే మీ ముందు కూడా మేము మాట్లాడుతూ తప్పకుండా ఆ అనుమానాలు చెప్పే వాళ్ళకి మీరు చెప్పాలని, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని అడగాలని. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఇప్పుడే చెప్తున్నారు ఇలా ధర్నా చేస్తున్నారని. ఏం ధర్నా చేస్తున్నారు, 5 ఏళ్ళ నాడు రాసిన కాగితం బాండ్ మొన్న ఎలక్షన్ ముందు డిక్లరేషన్ చేసిండు. ఎప్పుడు మరి మనం జిల్లాలో పెడతాడా, వేరే జిల్లాలో పెడతాడా, బోర్డు ఎప్పుడు పెడతాడంటే మళ్ళీ 5 ఏళ్ళు కావాలేమో అడగాల. మీరు మీ పసుపు వేడుతాయి చెప్తున్నాను. కనుక అడిగే నైతిక హక్కు లేనటువంటిది, దేశంలో అప్పులు చేసి ఏమేమన్నటువంటి బీజేపీ ఇవాళ విమర్శిస్తే భావ్యం కాదని మీరు ధైర్యంగా ఈ 100 రోజులు మీరు చేసినటువంటి ప్రభుత్వాన్ని ధైర్యంగా మీరు ముందుకు తీసుకుని ఓన్ చేసుకుని ఖచ్చితంగా పోటీ పడతారా. మొన్న లేని భయం, మొన్న వాళ్ళకే ఇస్తారనేటువంటి నమ్మకం ప్రజల్లో తొలగిపోయిన సందర్భంలో ప్రతి కార్యకర్త చాలామంది మార్పులు వచ్చినాయి. మైనార్టీ సోదరులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీల్లో కానీ ఒక మార్పు వచ్చిన సందర్భంలో తప్పకుండా విజయం కాంగ్రెస్ పార్టీది అవుతుందని
జీవన్ రెడ్డి గారికి గెలుస్తాం ఖచ్చితం అనేటువంటి అభిప్రాయాన్ని మీ ముందు తెలియజేసుకుంటూ, ఇక ప్రత్యేకంగా ఎక్కువ విషయం చాలామంది పెద్దలు చెప్తారు, నేను చెప్పాల్సినవి కూడా ఉన్నా వాళ్ళు చెప్తారని మాట తెలియజేసుకుంటూ, ఇది ఎలక్షన్గా ప్రత్యేకం దీనిగా గుర్తు చేస్తూ చెప్పాలని చాలన్నా పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి వారందరికీ అవకాశం ఇవ్వాలని మీ దగ్గర నేను సెలవు తీసుకుంటాను. టెంపర్ ఉన్నవాడు ఉన్నాడని ఓడగొడమని మెంటల్ కానీ చేసుకున్నాం మనం ఇక్కడ. మొన్నటిదాకా టెంపర్ ఉన్నాడు ఉండే, ఇప్పుడు మెంటల్ అయినోడా చేయడు. కాబట్టి జాగ్రత్త, ఓటేయాల్సిన అవసరం ఉంది, ఓటేపించుకోవాల్సిన అవసరం ఉంది. మా వినయ్ గారు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, గట్టిగా మాట్లాడటంతో ఏద్దామంటే గట్టిగా మాట్లాడడం మెంటలోడని ఇప్పుడు ఏర్పడ్డది. మీకు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏర్పడ్డది? గెలిచినాక ఏర్పడ్డది. గట్టిగానే మాట్లాడుతుండు కదా ఆ మెంటలోడ్ మీద, ఈ టెంపరోడ్ మీద అంటే అనుకుంటే తీరే ఇప్పుడు మెంటలోడ్ గెలిచి ఇప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుందో మీరు ఆలోచించుకొని రేపు ఎన్నికల్లో మనకు మాతి ఎవరు ఆర్మూర్ సహాయకుల యొక్క సమావేశానికి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పెద్దల కార్యాగారం నిర్వహించినటువంటి మరి అత్యంత అనుభవమైనటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు అతిథిగా వచ్చారు. వారితో పాటు మన జిల్లాకు పెద్ద దిక్కు మరి కాంగ్రెస్ పితామహులు మాజీ మంత్రివర్యులు ఇలా ఈ పార్లమెంటు ఎలక్షన్ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మాండ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మన జిల్లా ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి గారికి, మరి వినయ్ రెడ్డి గారికి ఆర్మో నియోజకవర్గం ఇన్ఛార్జ్, అదేవిధంగా గడు గంగాధర్ గారికి, అదేవిధంగా ఆర్కెల్ నరసారెడ్డి గారికి, నాగేశ్ రెడ్డి గారికి, సునీల్ రెడ్డి గారికి, మరి చాలామంది ఉన్నారు ఇక్కడ, ఆకుల లలిత గారికి, మరి తాయమిన అందాన్ గారికి, పెద్దలారా వేదిక మీద పేరు పేరున అందరికి కూడా, అదేవిధంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ సోదరులకు కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరి పత్రికా విలేకరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇవాళకి 3.5 నెలలు అయింది. గతంలో మనము డిసెంబర్లో ఎన్నికలు జరిగినప్పుడు 6 గ్యారంటీల గురించి చెప్పాం. అది నాది మన స్థానిక నాయకుల మాట కాదు, వినయ్ కుమార్తో లేకుంటే ఇంకా రేవంత్ అన్నలో కాదు, సోనియమ్మ మాట అని చెప్పినాం. చెప్పినప్పుడు రాష్ట్ర ప్రజలు మరి నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలో అక్కడ నేను గెలవడం జరిగింది, పెద్ద సురేష్ రెడ్డి గారు గెలవడం జరిగింది. అదేవిధంగా మనకు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 10 సంవత్సరాలు మనం చూసినాం. ఇవాళ ఈ ప్రాంతానికి నేను కొత్తగా ఏం కాదు, తెలంగాణ ఉద్యమంలో మొత్తం నందిపేట మాట్లాడు ఇదంతా కూడా మేము తిరిగినాం. మరి తెలంగాణ వస్తే మరి ఏదో లాభం జరుగుతుంది, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి ఆ రోజు పోరాటం చేశాం. ఇవాళ 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పెడితే ఏమైంది? ఇవాళ కల్వకుంటుమ్మ కుటుంబం మొత్తం తెలంగాణ దోచుకున్నది. ఇవాళ బిడ్డ జైలుకు పోయింది, మరి అధికారం కోల్పోయినామని చెప్పి మతి స్థిమితం పోయి అయ్యా కొడుకులు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు. ఇటు కేటీఆర్ ఒక విధంగా మాట్లాడుతున్నాడు, కేసీఆర్ ఒక విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు కరువు వచ్చిందంట కాంగ్రెస్ పార్టీ వస్తే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చింది? వానకాలం ఎప్పుడు వస్తుంది? కరువు వచ్చింది కారణం ఏంటంటే మీరు 10 సంవత్సరాలు మీరు పెండింగ్ ప్రాజెక్టులను అట్లనే ఉంచి ఒక గుంటకు నీళ్ళు ఇవ్వకుండా 100,000 కోట్లు ఏదైతే దోపిడీ చేసిండ్రో దానివల్ల ఇవాళ తెలంగాణలో కరువు వచ్చింది, మన నిజామాబాద్ జిల్లాలో కరువు వచ్చింది. ఇవాళ మేడిగడ్డ కట్టారు, మీకు అందరు కూడా తెలుసు. మనం ఇప్పుడు నందిపేట ఏరియాలో చాలామంది మేస్త్రులు ఉన్నారు. ఒక మేస్త్రి కట్టిన ఇల్లే 50 సంవత్సరాలు ఉంటుంది, ఆయన ఇంజనీర్ కాదు. మరి కేసీఆర్ కట్టిన మెడిగడ్డ ఏమైందయ్యా అంటే 3 నెలలు మునిగిపోయింది, కురిగిపోతుంది. అన్నారం సున్నీల పలిగిపోతుంది. మరి ఇలా ఉన్న 30 కిలోమీటర్ సముద్రం పాలు చేసి కఠిన ప్రాజెక్టు కూలిపోతే ఇవాళ కరువు కారణమేవారు? మరి ఇంతకుముందు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు ఉండదు, మరి కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్ రాదు, కాంగ్రెస్ పార్టీ వస్తే కళ్యాణ లక్ష్మి రాదు అన్నారు. ఇవాళ కరెంటు వస్తలేదా? ఇవాళ పొలాలు ఎండిపోవడానికి రీజన్ ఏంటి? ఇవాళ భూగర్భ జలాలు అంటుకట్టడం మీరు ప్రాజెక్టు కట్టకపోవడం వల్లనే మళ్ళీ ఇవాళ బిడ్డ జైలుకి పోయిందని అధికారం కోల్పోయిందని చెప్పి మళ్ళీ మరి రైతుల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని పోతున్నావు కేసీఆర్ అని అడుగుతా ఉన్నాం. ఇలా
ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలోనే ఆ రోజు చెప్పినట్టు మొట్టమొదటి సంతకం డిసెంబర్ 7వ తారీఖు నాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా 6 గ్యారెంటీ మీద సంతకం పెట్టడం జరిగింది. లాల్ బహదూర్ స్టేడియం మీ అందరూ కూడా చూశారు. 9వ తారీఖు నాడే మన తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మనము మన మహిళా సోదరులు అందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసుకోవడం జరిగింది. ఇవాళ వరకు దగ్గర దగ్గర 30 కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీలో ఫ్రీగా ప్రయాణం చేశారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుకోవడం జరిగింది. పేదలు రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ఆ స్కీము మరి వాళ్ళ మొత్తం నీరు గారిపోతుంది, పేదలు వైద్యం ఖరీదైపోతుంది, మరి చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఎంత పెద్ద రోగమైనా కానీ ప్రభుత్వ హాస్పిటల్లోనే కాకుండా మరి బయట కూడా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ఇలా పేదవారికి రైతుకు కరెంటు బిల్లు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఉచితంగా గృహాలకు కూడా ఇవ్వాలని చెప్పి 200 యూనిట్ల వరకు 0 బిల్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్, గతంలో టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, మరి కోడలస్ ఎక్కడ ఉండాలా, అల్లుడస్ ఎక్కడ ఉండాలా, ఎద్దుంటే ఎక్కడ ఉండాలా, బర్రెంట ఎక్కడ ఉండాలా, మేకపోతే ఎక్కడ ఉండాలని మాట్లాడారు. 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఎవరి పేదవానికి ఇల్లు ఇచ్చినా పాపన పోలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గానికి 3500 నుండి 4000 ఇందిరమ్మ ఇల్లు కట్టియాబోతున్నది. ఇవాళ ఎలక్షన్ కోడ్ కాగానే మీ దగ్గరకు వస్తారు ఐదు ఆఫీసర్లు. ఇవాళ చెప్పిన పని చెయ్యాలి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఇవాళ కేసీఆర్ 7 లక్షల రూపాయలు అప్పు చేసి తెలంగాణ చిప్పచేతికిచ్చి మరి కాంగ్రెస్ పార్టీ అధికారం ఇస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం చెప్పినే చేయాలని చెప్పి ఇవన్నీ స్కీములు అమలు పరుస్తూ ఉన్నాం. ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎవరికైనా నువ్వు ఉద్యోగం ఇచ్చినవా, ఇవాళ నువ్వు ఎవరికైనా పేదోనికి ఇల్లు ఇచ్చినవా, ఎవరికైనా 3 ఎకరాల పొలం ఇచ్చినవా, 10 సంవత్సరాలు చేయలే కానీ ఇవాళ 3 నెలలకే ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అప్పు చేసి మొత్తం తెలంగాణ అప్రపాలు చేసి మరి కుటుంబ పరిపాలన చేసి మొత్తము ఇవాళ తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి కేసీఆర్ నీ ఏ దాంట్లో స్కీమ్ లేదు చెప్పు. గొర్రెల దాంట్లో అవినీతే, చేపల దాంట్లో అవినీతే, ప్రతి దాంట్లో లాస్ట్కి చివరికి మనం పోయినసారి ఏసంగి వడ్ల మీద అండ్ల కూడా 10 కిలోల కడత కొట్టింది మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ మనం ఏసంగి వడ్లు కొంటున్నాం, ఎక్కడ కూడా కడత లేదు, ఎక్కడ కూడా 10 కిలోల కడత లేదు, ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది మీరు అందరు కూడా. ఇవాళ నాకు తెలిసి ఇవాళ మరి అందరు రైతులందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. ఇది హార్వెస్టింగ్ సీజన్, వడ్లు వస్తూ ఉన్నారు, వడ్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీరందరూ ఒక 15 రోజులు బిజీ ఉంటారు. అయినా కానీ ఇవాళ ఎన్నికకు వచ్చింది, మరి 3 నెలలకే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికకు వచ్చింది. గతంలో మనము ఏం తప్పి జరిగినాయో తెలియదు కానీ ఇవాళ రాబోయే ఎన్నికల్లో పార్లమెంటులో మన పెద్దలు జీవన్ రెడ్డి గారిని మనం ఆర్మో నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అడగచ్చు ఇక్కడ ప్రభుత్వం వచ్చింది కదా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కదా, మరి కేంద్ర ప్రభుత్వంతో మనకేం సంబంధం అని. నేను అడుగుతా ఉన్న 10 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ పునర్విభజనలో జరిగినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అవి కూడా కంప్లీట్గా కాలే, మనకు రావాల్సిన హక్కులు ఇంకా రాలే. ఇవాళ అదేవిధంగా అన్ని కూడా మనకు పెండింగ్ ప్రాజెక్టులు ఇంకోనే కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు రైతులకు ముఖ్యంగా నేను చేస్తా ఉన్నా, ఇదంతా రైతుల ప్రాంతం. ఇవాళ పసుపుబోడు అన్నారు, ఎక్కడ పసుపుబోడు కనబడతలే. ఇవాళ ఓన్లీ పేపర్ మీదే ఉన్నాయి, ప్రధానమంత్రి అనౌన్స్ చేసిన పసుపుబోడు కూడా పేపర్ మీదే ఉంది, ఎక్కడ కనబడతలే. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే చట్టబద్ధత చేయాలంటే పార్లమెంట్లో బిల్లు చేయాలని రాహుల్ గాంధీ గారు అడిగితే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇవాళ మనం బీసీ కులకరణ చేయాలని అనుకుంటున్నాం, బీసీల స్థితిగతులు ఏంటి, మరి ఈ బీసీల బతుకు ఎట్లా బాగుపడాలని మనం జాతీయ స్థాయిలో మనం బీసీల కులకరణ చేయాలని అంటే బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. మన తెలంగాణలో మొట్టమొదటి రాష్ట్రం ఒక 100 కోట్లు ఇచ్చి మరి తెలంగాణలో మనం ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి మొత్తం బీసీ బండి చేపిస్తూ ఉన్నాం. ఇవాళ రైతుల కూలీల ప్రాబ్లం ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశం లెవెల్లో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే మనకు ఉపాధి హామీ కూలీలకు 300 రూపాయలు రోజుకు వస్తాయి, అది కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నాం. ఇవాళ ఉపాధి హామీ కూలీ ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ, మరి ఇవాళ ఏమైంది 100 రూపాయలు కూడా వస్తున్నాయి ఉపాధి హామీ కూలీలకు, అది కూడా ఇలా వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల వ్యవసాయానికి లాభం అవుతుంది, రైతు గిట్టుబాటు ధర వస్తుంది, మన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. అదేవిధంగా మనకు రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే మనం రుణమాఫీ చేస్తామని అన్నామో అది కూడా మన జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటే తొందరగా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇవాళ ఏదో రాముడి పేరు మీద ఇలా అక్షతల పేరు మీద ఓటడం కాదు,
ఇంతకుముందు 5 ఏళ్ల కింద మనం కవితలు గెలిపించుకున్నాం, అంతకుముందు కేసీఆర్ కూతురు అని చెప్పి ఏదో వేస్తుంది అనుకుంటే ఆమె ముఖ్యమంత్రి కూతురు అయి కూడా ఏం చేయకుంటే మరి మన ప్రాంతం రైతులే మరి ఏ విధంగా మన ఇంటికి పంపించారో అదేవిధంగా ఇవాళ అరవిందులు కూడా మరి మాట ఇచ్చి తప్పింది కాబట్టి నేను అడుగుతా ఉన్నా అరవింద్ 5 సంవత్సరాల్లో ఏం చేసావు పార్లమెంట్లో చెప్పాల్సిన అవసరం ఉంది, ఒక వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మరి వాళ్ళ ఏం చేయబోతున్నావో మళ్ళా గెలిచిన తర్వాత మళ్ళీ అడుగుతున్నావు దేని కొరకు ఓట్లాడుతున్నావు అంటే దానికి కూడా సమాధానం లేదు. కాబట్టి ఈ పనిచేయని నాయకులకు, ఈ గర్వం ఉన్నటువంటి నాయకులకు, ఈ ఆఫీసులు ఢిల్లీ చుట్టూ తిరిగే నాయకులకు కాదు మనం ఓట్లాడాల్సింది. జీవన్ రెడ్డి గారు 24 గంటల పదులలో ఉంటారు, స్వయాన్ ఒక అడ్వకేట్, 5 సార్లు 6 సార్లు మరి లెజిస్లేటర్గా అనుభవం ఉంది. ఇవాళ అసలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మనం ఢిల్లీకి పంపిస్తే పార్లమెంట్లో మన రైతుల పక్షాన కొట్లాడే అవకాశం ఉంటుంది తప్పకుండా. ఇంకా మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆయన అనుభవకుడు, పెద్ద సీనియర్ కాబట్టి కేంద్రంలో మంత్రి కూడా అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి చక్కటి అవకాశం ఉంది. ఇవాళ గతంలో జరిగిన తప్పులను మనము సవరించుకొని ఇవాళ రేపు 6 తారీఖు మన పెద్దలు రాహుల్ గాంధీ గారు వచ్చి జాతీయ స్థాయిలో మన పార్లమెంటు అధికారం వచ్చిన తర్వాత ఏమేమి చేయబోతున్నాము, పేదలకు ఏం చేయబోతున్నాము, రైతులకు ఏం చేయబోతున్నాము, కర్షకులకు ఏం చేయబోతున్నాము, కార్మికులకు ఏం చేయబోతున్నాము, విద్యార్థులకు ఏం చేయబోతున్నాము, అదేవిధంగా మహిళలకు ఏం చేయబోతున్నాము అని చెప్పడానికి 5 గ్యారంటీల పేరు మీద రేపు మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించడం జరుగుతుంది. రేపు ఆ ప్రకటించినటువంటి 5 గ్యారంటీలను ఏదైతే రేపు ప్రకటిస్తారో మన రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ ఆ గ్యారంటీలన్నింటినీ కూడా ఇంటింటికి మనం అందరూ కూడా తీసుకెళ్ళి ప్రతి ఓటర్ను చైతన్యపరిచి మనం ఆర్మూర్ నియోజకవర్గ నుండి భారీ మెజారిటీతో మన కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీకందరూ కూడా కోరుతూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆరణ్య వేసి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. ధన్యవాదాలు. ప్రియతమైన నాయకుడు ఆర్మూర్ ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ గారు, ఇప్పటి వరకు వేదిక అందరి పేర్లు చెప్పారు, టైం బాగైంది కాబట్టి వేదిక నుంచిన పెద్దలకు, మిత్రులకు, మొన్న ఎన్నుకున్న మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడ వచ్చేసిన నా కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రెస్ సభలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడకుండా మనం అన్నీ బాగా చూస్తూ ఉన్నాం. చాలా 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏం చేశారు, మోడీ గారు వచ్చిన తర్వాత వారు వాగ్దానాలు ఏం చేశారు, ఆ చేసినవి చేశారు. అప్పుడు ఇటువంటి ఆలోచించకుండా మన వ్యవసాయం ఆధారపడింది, భారతదేశం ఆధారపడి ఉన్నది లెక్కలు చెప్పినా మన వ్యవసాయాన్ని ఈ చెవును విని ఈ చెవును వదిలేసిన బీజేపీ పార్టీకి ఈ దరిద్రం కేసీఆర్ గారు స్వార్థాల కొరకు మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసి 100,000,000,000 బాకీలు పెట్టి ఆ బాకీలు తీర్చుకోలేకుండా మనం డెవలప్ చేయలేక బాధలు వదిలేసాడే. అటువంటి రోజులు వచ్చాయి. మరి మీరందరం ఏవత్తు డిస్టిక్లన్నీ ఒక సైడ్ పోతే మన నిజామాబాద్ డిస్టిక్ ఒక సైడ్ పోతుంది, కానీ మనమే పెద్ద వ్యవసాయదారులం, చేసిందంతా వ్యవసాయానికి కాంగ్రెస్ పార్టీ. మీరు అది గమనించాలి. ఇక్కడ వచ్చిన పెద్దలు కానీ యువకులు కానీ వ్యవసాయం పోతూ ఉంది, మనం కష్టపడి పిల్లల్ని చదివించుకున్నాం, చాలు చాలని వ్యవసాయంతో సరిపెట్టుకోలేక మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడతా ఉన్నాం. మోడీ గారేమో సంవత్సరంకు 2 కోట్ల ఉద్యోగాలు,
మీ కేసీఆర్ వాళ్ళు ఏమో మీ ఆర్మూర్ వాళ్ళ కేసీఆర్ గారు ఇంటింటి ఉద్యోగం ఎక్కడ ఉద్యోగం లేక మన బాధలు చూసి కాంగ్రెస్ పార్టీ రాగానే 3 నెలలే 30,000 ఉద్యోగాలు ఫిలో చేశాం. 3 నెలలే మనం 6 వాగ్దానాలు ప్రజలకు చేసినాయి. అప్పటి ఇప్పటి వరకు 5 చేశాం. కొందరు దద్దమ్మలు మాట్లాడుతూ ఉన్నారు, కేటీఆర్ హరీష్ రావు మీ స్వార్థాల కొరకు మమ్మల్ని నాశనం చేసి ఆ లిఫ్ట్లు పెట్టి ఆ లిఫ్ట్ల చుట్టూ ఎండిపోతూ ఉన్నాయి. నువ్వు బేసిక్ లిఫ్ట్నే ఫౌండేషన్లు జరగలేక అంత కరెంటు లెక్క చేయక చేసిన దాన్ని మరి నిధులు వాసి పోతూ ఉంటే నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారితో గంట ముందు పోయి ఇద్దరు చీఫ్ ఇంజనీర్లని రిటైర్డ్ అయిన ఆఫీసర్లను పట్టుకుపోయి అంత పరిశీలించిన తర్వాత ఆ డ్యాము నింపితే మొత్తం కొట్టుకుపోతుందని చెప్తా ఉన్నారు. ఆ డ్యామ్ మీరు చేసే పని అదా మా పిల్లల భవిష్యత్తు బాగు చేసేది. దాని కింద ఆ రైతులు పంటలు వేసుకున్నారు. మరి ఎండిపోకుంటే నీళ్లు నింపుతారేమో కాలు మీ కట్టలు కొట్టుకుపోయేటట్టు పరిస్థితి వచ్చాయి. అదే ఇక్కడ మనం అల్లీసాగర్ గుర్తు కట్టుకున్నాం. ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చా 18 సంవత్సరాలు అయితే ఉంది దగ్గర దగ్గర 20 వరకు 36 పంటలు పండించారు పండించుకున్నారు. దాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా వేసుకున్న పంట ఎక్కడ కూడా ఎండిపోకుండా నేను కదా నెల 15 రోజుల నుంచి కలెక్టర్తో ఇంజనీర్లతో మీటింగులు పెట్టుకుంటూ ఎక్కడ ఒక ఎకరం పంట వెళ్ళటానికి వీల్లేదు అని నిన్నటి వరకు మనం లిఫ్ట్ నడిపించుకున్నాం. కేవలం ఒక్క దగ్గర బాధ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఒక 300-400 ఎకరాల అక్కడ కూడా చిన్న రైతులు బోర్లు లేవని చెప్తా ఉన్నారు. కానీ తాగటానికే ఇబ్బంది అవుతూ ఉంది. ఈ దరిద్రం పోయేటప్పుడు వాళ్ళు ఉండే టైంలో మనకు వచ్చే వరకు 60-70% పైన వర్షాలు తగ్గుట్లో మనకు డ్రింకింగ్ వాటర్ తాగడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయినా నేను మీకు చెప్తా ఉన్నాను, ఇక్కడ కూడా మన డిస్టిక్లో ఇబ్బంది కాకుండా అన్ని నీళ్ళు అరేంజ్ చేశాం. తాగడానికి ఇబ్బంది కాకుండా చేశాం. ఒక్కసారి సిరుపూర్లో మన ప్రాబ్లం ఉండాలంటే కలెక్టర్ చెప్పి అదేదో చెక్ చేసుకొని వాళ్లకు ఇబ్బంది కాకుండా చూడమని చెప్పడం జరిగింది. ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు ఈ దరిద్రులు మునో 1 కోటి 2 కోట్లు ఇద్దరికి ఇబ్బంది అయితే ఇప్పుడు కాన్స్టెన్స్కి 10 కోట్లు ఇచ్చుకుంటూ తాగడానికి మన పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ కానీ టైలర్స్ కానీ అవిడికి ఎక్కడ డబ్బులు పెట్టుకోవాలని చెప్పాలి. అదేవిధంగా నేను బోధనలో మన పిల్లలు చదువుకున్న దానికి పోతే ఆడపిల్లలు పొద్దున బాత్రూమ్ పోయిపోతే మళ్ళీ 5 గంటల వరకు బాత్రూమ్ పోవడానికి వీలు లేకుంటే ఆ కిడ్నీస్ మీద ఎక్కువ పచ్చి కొడుతుందని పోటీ ద్వారా బాత్రూంలోకి పెట్టాం. మేము మీరందరూ అడుగుతా ఉన్నారు సీసీ రోడ్లు అని, కానీ నేను నా రైతు పంట పండించుకుంటే అన్ని దుకాణాలు అందరం బతుకుతాం. వాళ్ళ కొరకు మొత్తం గ్రావెల్ రోడ్స్ కానీ మురం రోడ్స్ ఫార్మేషన్ రోడ్స్ పెట్టాం. ఈ విధంగా వ్యవసాయంకు సహకరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా చూసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇక్కడ మీకు ఏమి ఎమ్మెల్యే ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాదు కదా, ఇంకో అభ్యర్థి మళ్ళీ పనులన్నీ కుంటుపడతా ఉన్నాయి.
కనీసం ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మీకంటే ఎక్కువ వ్యవసాయం తెలుసు కాదు, నాకు తెలుసు కానీ చెయ్యరు. వారు సొంతంగా చేస్తారు, తోటలు ఉన్నాయి, వ్యవసాయం ఉన్నాయి, అన్ని పండిస్తారు. మీ బాధ ఆయనకు తెలుసు కాబట్టి మనకు కరెక్ట్ క్యాండిడేట్ ఉంటుందని ముఖ్యమంత్రి గారు హైకమాండ్ ఆలోచించి జీవన్ రెడ్డి గారిని మన అభ్యర్థిగా పెట్టాం. మరి నేను ఎక్కువ మాట్లాడకుండా కనీసం ఇక్కడ మీకు ఏమైనా బాధలుండి మీ బాధలు ఆఫీసర్లకు కానీ ముఖ్యమంత్రులకు కానీ అక్కడ తెలియదు కానీ చెప్పుకోవడానికి ఒక వ్యక్తి అవసరం మనకు. కాబట్టి ఓటు వేసేటప్పుడు 10 సంవత్సరాలు చూశాను బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ను చూసి ఓడగొట్టారు. బీజేపీని కూడా అదే విధంగా ఊడగట్టి మీరు 100,000 ఓట్ల కంటే తక్కువ రాకుండా జీవన్ రెడ్డిని గెలిపేయండి. మీకు ఏది ఉన్నాను నేను నా తరపు నుంచి మేము ఉన్న రెస్పాన్స్ తీసుకొని మీ పనులు ఒక్కటి కూడా కుండుపట్టకుండా చేస్తాం. అదేవిధంగా మళ్ళీ నేను మండల్ వైజ్ మీటింగ్లకు వస్తాను, ఇప్పటికే టైం ఎక్కైంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం. మీకు సాగు నీటి ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి కాలం వెంబడి తిరిగి ఒక మంత్రిగా ఉండి కూడా కాలం వెంబడి తిరిగి నా జ్ఞాపకం ఉన్నది. మీకు నందిపేటుకు ఇటు సైడు నీళ్ళు ఆంధ్రనగర్ అవతలకి వెళ్ళి వస్తూ ఉన్నాయి. మీ రైతుల బాధలుండి ఇంటే స్లూజులు పెట్టించాం. ఆ విధంగా మీరు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు గ్రామస్తులు వచ్చి. ఆ విధంగా ఇంకా చాలా ఉన్నాయి చేసుకునేది. తప్పనిసరిగా సెంటర్ని పెట్టినాం. మేము ఉన్నప్పుడు 400 ఎకరాలు ఇచ్చాం దేవపల్లెడు గారికి చెప్పి 50 కోట్ల సబ్సిడీ ఇస్తే సెంట్రల్ మినిస్టర్ వచ్చింది, కవిత వచ్చింది, ప్రవీణ్ సార్ వచ్చారు. ఎవడొచ్చినా అక్కడ ఊజు కదులుతలేదు, ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు, అది రైతు బేస్ ఇండస్ట్రీస్. మేము అన్నాం కనీసం 6-7 వేల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనం పండించిన పంటతో ఉత్పత్తులు చేస్తే మనకు కూడా రేట్లు బాగుంటాయి అని ఆలోచనతో పెడితే కనీసం సెంట్రల్ గవర్నమెంట్, అదే ఈ మోడీ ప్రభుత్వం ఒక్క ఇండస్ట్రీ రాదు. అదేవిధంగా నిన్న నుంచి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నిన్న మా మీటింగ్లో చెప్పారు, మీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రజలకు చెప్పండి బీజేపీ 214 కంటే ఎక్కువ సీట్లు వస్తలేవు, వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు 400 సీట్లని ఇన్ని గెలంగానే 300 సీట్లు వచ్చినాయి, ఇంకెక్కడికి 400 వస్తాయి, 214 వస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు మళ్ళా నేను ఒక పెద్ద మనిషిగా మీకు దయచేసి ఏం అడుగుతలేను మీ అందరికీ, మీకు ప్రాధాన్యత వహించడానికి జీవన్ రెడ్డి తయారున్నాడు. వాళ్ళని చూసుకున్నారు మీరు, మళ్ళీ మళ్ళీ ప్రయాణం చేయకుండా జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని ఆశిస్తూ మీకేం పనులున్నా మేము చేస్తామని చెప్తూ అవకాశం ఇచ్చిన అందరికీ. ఆర్మూరు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సమాయుక్తం చేయాలనే భావనతోనే ఈరోజు ఆర్మూరు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశం మిత్రుడు వినయ్ రెడ్డి గారు ఏదైతుందో నందిపేట కేంద్రంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం, సమావేశంలో పాల్పంచుకుంటున్న సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా ఈనాటి సమావేశ ముఖ్య అతిథులు రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బోధన్ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు,
మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తనకంటూ ఒక గుర్తింపు పొందబడే విధంగా ఉద్యమంలో పాల్గొన్న సోదరుడు భూపతి రెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మిత్రులు, మాజీ మంత్రివర్యులు, గతంలో నిజామాబాద్ జిల్లాకు ఎనలేని సేవలు అందించినటువంటి మండవ వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసనమండలి సభ్యురాలైనటువంటి సోదరి ఆకుల లలిత గారు, మాజీ శాసనమండలి సభ్యులైనటువంటి అరకెల నర్సిరెడ్డి గారు, మా మిత్రులు, మా నిజామాబాద్ జిల్లాకే సుపరిచితులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం ఉర్దూ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి తహర్ బిన్ అమ్దానీ గారు, మా మిత్రులు నగేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా వినయ్ రెడ్డి గారితో పాటు ఏదైతుందో ఈ ప్రాంతానికి అనుబంధంగా ఉంటూ మరి వినయ్ రెడ్డి గారితో అన్నదమ్ముల్లాగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు పాటుపడుతున్న సునీల్ రెడ్డి గారు, మా మిత్రుడు గంగారాం గారు, ఇంకా వేదికను అలంకరించినటువంటి ప్రధానంగా మన ఆర్మూర్ నూతనంగా ఎంపికైనటువంటి సోదరి లావణ్య శ్రీనివాస్ గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, పాత్రికేయ సోదరులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, వాస్తవంగా వినయ్ రెడ్డి గారు కానీ సునీల్ రెడ్డి గారే కానీ వారు ఆశించిన పెద్ద పొందలేకున్నప్పటికీ ఎదుగుతుందో ఈ ప్రాంతానికి అందుబాటులో ఉంటూ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఏదైతుందో వారు బాధ్యతాయుతంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతుందో అర్హతకు అనుగుణంగా వారికి అందింప చేయడంతో పాటుగా మరి ప్రాంత అభివృద్ధి తమ లక్ష్యంగా ఎంచుకొని అర్హత చర్యకు అందుబాటులో ఉంటున్నటువంటి మరి వినయ్ రెడ్డి గారు కానీ సునీల్ రెడ్డి గారు కానీ అంటే ఎన్నికలు గెలవడం ఎవరైనా ప్రధాన లక్ష్యంగా భావిస్తామే, కానీ కొన్ని సందర్భాలలో మనం ఆశించే పెద్ద పొందాం, కానీ ఫలితం పొందలేకున్నప్పటికీ ఏదైతుందో ప్రజానీకానికి అందుబాటులో ఉండి సేవ చేయడం మన కర్తవ్యంగా భావిస్తామని చెప్పట్లేదు. ఆ దిశగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి మిత్రుడు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను కూడా మీలాగ ఏదైతుందో కొన్ని సందర్భాలలో ఆశ్చర్య పొందకున్నా కానీ రేపు బాధ్యత నియోజకవర్గానికి అందుబాటులో సేవ చేయడంతో ఒకసారి కాకుండా ఇంకోసారి నాకు అవకాశం వచ్చింది అని చెప్పంటున్నాను. మీకు కూడా చెప్పంటున్నాను, శాత భూపతి రెడ్డి గారికి కూడా చెప్పంటున్నా, పోయినసారి వారికి అవకాశం రాలేదు, ప్రజలకు అందుబాటులో సేవ చేసే ప్రయత్నం చేసిండు, దాని ఫలం ఏదిస్తుందో ప్రజానీక వారికి అవకాశం కల్పించారని చెప్పంటున్నాను. సూర్యరెడ్డి గారు కూడా వారి అనుభవంతో చెప్పంటున్నా, మరి ఈ ప్రాంతానికి ఇంత సేవ చేసినప్పటికీ కూడా వారి కూడా కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపడతా లభించలేదు, కానీ ఏదైతుందో వారి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మరి వారు ఎంపీగా శాసనసభకు ఎంపీ కావడం అనేది ఇది యావత్ నిజామాబాద్ జిల్లాకు నేనైతే అదృష్టంగా భావిస్తానని చెప్పంటున్నాను. రాజకీయంగా ఎన్నికల సందర్భం కాబట్టి ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, తమ గురించి తమ అభ్యర్థిత్వ గురించి మెరుగ్గా చెప్పుకోవడం సహజం. ఇలా నేను నా గురించే కానీ కాంగ్రెస్ పార్టీ గురించే కానీ అట్లా మన ప్రత్యర్థులు భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థే కానీ భారత రాష్ట్ర సమితి కానివ్వండి బీఆర్ఎస్ అభ్యర్థే కానివ్వండి మరి గమనించాల్సింది ఈ మూడు రాజకీయ పార్టీ కూడా ఏది కొత్త పార్టీ కాదే. కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 14 వరకు ఏదిస్తుందో రాష్ట్రంలో అధికారంలో ఉండడమే కాదు ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఏదైతుందో వాళ్ళు యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్రంలో ఉన్న 25 పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్
ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే భావనతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తక్కువ చెప్పి మనం చేస్తామని చెప్పంటుంది. సరే ఎన్నికల ఫలితాలు కానీ కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడు భావించిందే 2004 కానీ 14 కానీ రెండు పర్యాయాలు చెప్పంటుంది నేను. ఉద్యమ నాయకుడిగా భావించి రెండు పర్యాయాలకు అవకాశం కల్పించింది. 10 సంవత్సరాలు ఏదిస్తుందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగింది. మరి ఏ మేరకు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడడం జరిగిందనేది గమనించాలని చెప్పండి. 10 సంవత్సరాల కాలం సుదీర్ఘ ప్రభుత్వం నిర్వహింపజేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమ ఆకాంక్షలు ఎప్పుడైతే నెరవేర్చలేకపోయాడో ప్రజలు మార్పు కోరారు. ఆ మార్పుకు అనుగుణంగా ఏదిస్తుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సహకారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిందని చెప్పంటున్నాను. దయచేసి మన ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం రైతాంగమే మనం చెప్పంటున్నాను. కులానికి ఎవరమైనా ఆర్మూర్ కానీ పాల్కొండ కానీ నిజామాబాద్ రూరల్ కానీ కోసన్ కానీ మనమందరం ఏదిస్తూ మా ప్రాంతం జగిత్యాలు కానీ కోట్ల కానీ అంతా రైతాంగమని చెప్పంటున్నాం. వ్యవసాయంపై ఆధారపడి వస్తుందని చెప్పంటున్నాం. ఈ ప్రాంతానికి సాగునీరు కల్పింపజేయాలనే భావన లక్ష్యంతో ఆడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసినటువంటి పోచంపాడు ప్రాజెక్ట్ ఆ నిర్మాణం పూర్తి చేయగలిగితే ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనే భావనతో పోచంపాడు ప్రాజెక్ట్ ఏదైతుందో నిర్మాణం పూర్తి చేసే కాలువ ద్వారా మన నీళ్ళు అందింపజేసే ఒక ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పంటుంది. ఇక్కడ మన ప్రాంతానికి ఏదిస్తుంది గుప్తా అలీ సాగర్. మన ప్రాంతానికి సాగుడి సాగర్ ఎట్టొస్తుంది గుప్తా అలీ సాగర్ అంటూ నేను గుప్తా అలీ సాగర్ కాలువల ఆధునీకరణ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్తో ఏదైతుందో మన ప్రాంతం రెండు పంటలు పండించుకునే విధంగా కార్యక్రమం రూపొందించి అమలు చేసే ఘనత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సుదర్శన్ రెడ్డి గారికి వస్తుందని చెప్పంటూ నేను ఆడవారి ఇరిగేషన్ శాఖ మంత్రులుగా నీటిపారుదల శాఖ మంత్రులుగా చెప్పంటున్నాను. నిజామాబాద్ జిల్లాకు వరద స్థాయి అయినటువంటి ఒక గుప్తా అలీ సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ చేసి నిర్మాణం పూర్తి చేయబడి రెండు పంటలు నీరు అందిపిస్తుందని చెప్పంటుంది. అదే 2021-2022-2023 ప్రాజెక్టు ఉండే 20 కూడా ప్యాకేజ్ ఏమైంది అడుగుతున్నాను. ఇలా ప్రశాంత్ రెడ్డి గారు ఏదిస్తుందో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయా? నేను కరువు ఏర్పడ్డది కరువు బాధ్యత ఎవరో చెప్పని నేను అడుగుతున్నా ప్రశాంత్ రెడ్డి గారిని. నేను ఈ ప్రాంతంలో సాగునీటి ఎంత నిజంగా ఏర్పడినట్టయితే బాధ్యత ఎవరే నువ్వు కాదని అడుగుతున్నాను. ఏ అక్టోబర్ ఏదిస్తుందో ఇలా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నటువంటి నీటిని 10 TMC నీటిని నువ్వు గోదావరి నదిలోకి వదలడం జరిగిందని చెప్పంటున్నా. నువ్వు ఏ రివర్స్ పంపింగ్తో ఏదైతుందో దిగువ నుండి ఎగువ నీటిని ఎత్తిపోవడం జరుగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో నీరు మన లభ్యత లేని సమయంలో ఏదిస్తుందో కింది మేడిగడ్డ నుండి నీరు ఎత్తిపోస్తానని చెప్పన్నావు నువ్వు. మరి ఏ అక్టోబర్ 2022-2023 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో ఆ నీరు కింది తరలించిన దానికంటే ఆ నీటిని పైకి రివర్ పంపింగ్ ద్వారా ఎత్తి ఎస్ఆర్జీ ప్రాజెక్టు రెండు కుండలా నింపుకొని 20 TMC నీటిని మనం నిలుపుకుంటే ఈ సమస్య వస్తుండే కానీ ఇప్పుడు ప్రాజెక్టులో ఒక 10 TMC కొరత ఏర్పడ్డది. 10 TMC కొరత ఏర్పడ్డా కానీ ఉన్న నీటిని ఏదైతుందో నిర్మాణాత్మకంగా ఇదితోందని వినియోగింప చేయబడే విధంగా ఇప్పుడు త్రాగునీటి అవసరాలు కాపాడుకుంటూ ఏదైతుందో చివరి నీటి బొట్టు వరకు ఏదైతుందో ఇక్కడ సాగునీటి నీటి సౌకర్యం కల్పింపజేసి మన ప్రాంతంలో పంటలు కాపాడుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సాంకేతిక సూర్యశ్ రెడ్డి గారిని చెప్పి మనం చేస్తుందని చెప్పంటున్నాం. నువ్వు వాస్తవం వక్రీకరించే విధంగా మాట్లాడడం సమంజసం నేనే. 2004-14 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం నేను చెప్పినా నువ్వు చెప్పినా ఒకటి
14 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం చెప్పింది నేను. 14 నుండి 23 వరకు ఏది ఇచ్చిందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది. పోయిన ఎన్నికప్పుడు మిత్రుడు అరవింద్ గారు ఏది ఇస్తున్నదో, అందరూ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న కవిత గారు ఏది ఇస్తుందో, ఒక రైతు వ్యతిరేకి ముద్ర పట్టడంతో రైతు సంక్షేమానికి కావలసిన కార్యక్రమం చేపట్టలేకపోతుందని చెప్పని అరవింద్ గారు గెలవడం జరిగిందంటే కేవలం ఈ ప్రాంత రైతాంగం ఏది ఇస్తుందో, ఆనాడు ఏది ఇస్తుందో మార్పు కోరి అరవింద్ గారికి ఏది ఇస్తూ అవకాశం కల్పించింది. నిజమా బద్దమే? నేను అడుగుతున్నా, నువ్వు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నదైనా నేను పసుపూడి తెస్తా, పసుపుకి ఏదైతుందో నాణ్యత ప్రమాణం పెంపొందింపు చేయబడే విధంగా నేను కార్యక్రమాన్ని అమలు చేస్తా అని చెప్పన్నా. నువ్వు నువ్వు ఒక బాండ్ పేపర్ రాసిస్తే మన మోడీ గారు రాసిస్తే ఆయన బాండ్ పేపర్ ఇచ్చిండే. మోడీ గారు ఏం చేసిండు? ఆయన బాండ్ పేపర్ ఇచ్చిండు. నీకు 2023 అక్టోబర్ 4 నాడు 4th అక్టోబర్ 2023 నాడు ఏది ఇచ్చిందో వీళ్ళ పసుపు బోర్డు ఏర్పాటు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయబడడం జరిగిందా? 6 మాసాలు గడుస్తుందా? నువ్వు పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేసినవే? చేసిండు ఎక్కడన్నా చెప్పండి, నన్ను ఎక్కడ చేసినాడే? నిజంగా అరవింద్ గారు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఏ పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు నాణ్యత ప్రమాణం పెంపొందించడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నావో, మరి ఏర్పాటు చేయలేకపోవటంలో కేవలం ప్రభుత్వ ఉత్తర్వులు పరిమితం చేయడం ఏదైతుందో రైతాంగం యొక్క ఆశలపై నీళ్లు తల్లిగా చెప్పంటున్నాను. మన నందిపేట ప్రాంతం చెప్పంటున్నాను నేను. 14 మధ్యకాలంలో మిత్రుడు సురేష్ రెడ్డి గారు మన ఈ ప్రాంతానికి శాసన సభ్యుడిగా స్పీకర్గా ఉండేనే వారు కానీ సురేష్ రెడ్డి గారు చెప్పంటున్నాను, ఈ ప్రాంతం రైతాంగం కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సహింపజేయాలనే ఒక భావనతో ఏదైతుందో సేత ఏర్పాటు చేసిన 400 ఎకరాలతో వ్యవసాయ పరిశోధన చేయబడే విధంగా ఏదైతుందో ప్రాసెసింగ్ యూనిట్స్ నందిపేట ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయబడే విధంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 400 ఎకరాలు సేకరింపజేసి సెజ్ ఏర్పాటు చేసింది. నిజమాబద్దమే? మరి 400 ఎకరాలు వినియోగింపజేయబడే విధంగా రాష్ట్రంలో అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ ఏమైనా కార్యక్రమం చేపట్టినదే? మీ బాధ్యతలు ఏదా చెప్పంటున్నాను? అదే కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అండగా నిలిచే విధంగా చెప్పంటున్నాను. ఈ ప్రాంతంలో రైతాంగానికి అండగా నిలిచి పసుపు నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా వీళ్ళు పసుపు బోర్డు ఏర్పాటే కాదు, పసుపు బోర్డు ఏర్పాటుతో పాటుగా పసుపు బోర్డులో నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా కార్యక్రమం అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడుతుందని చెప్పంటున్నాను. ఈ అదృష్టం కొద్దీ 15 రూపాయలు క్రింద వస్తుందా? ఏ విధంగా వస్తున్నది? కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ ఏమి ఇస్తుందో పసుపులో నాణ్యత ప్రమాణాలు పెంపొందించడం కాదు. ఏమైపోయిందా రైతుల్లో? కొంచెం నిరాశ నిస్పృహతో ఏమిస్తుందో సాగు విస్తీర్ణం తగ్గిపోయిందా? 4 ఎకరాలు సాగు చేసే రైతు 20 గుంటలు ఎకరం వేస్తుంది. ఎందుకు భవిష్యత్తులో విత్తనం కొరకు అవసరం పడుతుందని చెప్పాలి. ఆ 20 గుంటలు ఎకరం వేయడంతో ఏదిస్తుందో సాగు విస్తీర్ణంతో దిగుబడి తగ్గిపోయింది. దిగుబడి తగ్గడంతో ఏం చేస్తున్నదో ఇవాళ 15,000 క్వింటల్కి వస్తుందని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ పిత్రుడు రాహుల్ గాంధీ గారు పెద్దలు వరంగల్ డిక్లరేషన్లో పసుపుకి ఏదైతుందో క్వింటల్ 15 రూపాయలు కల్పింపజేయబడి నిన్న మద్దతు ధర కల్పింపజేయడం కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టో పేర్కొనని చెప్పండి. నేను అనుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకు నువ్వు ఏ కనీస మద్దతు ధర ప్రకటింపజేయబడడం జరుగుతుందో ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత కాదని చెప్పంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రకటింపజేసేటువంటి కనీస మద్దతు ధర కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ప్రకటింపబడ్డ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి రైతాంగానికి ఏమవుతుందో చివరి గింజ వరకు మద్దతు కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత. నేను లక్ష్యమని చెప్పి మనం చేస్తున్నాం. నిజమా బద్దగా
నేను అరవింద్ గారు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నేను చెప్తున్నా, నేను రైతాంగం పండించే ప్రతి వ్యవసాయ ఉత్పత్తి చివరి గింజ వరకు ఏదెక్కుందో ప్రభుత్వం నిర్ణయించే మద్దతు ధర కలిసి చేయడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ఆ కార్యక్రమం అమలు చేయబడడం ఏదైతుందో ఇక్కడ ప్రజాప్రతినిధిగా మేము తీసుకుంటామని చెప్పడుతుంది. కులం రుణమాఫీ గురించి మాట్లాడుతుందనే నేను అడుగుతున్నా, ఈ దేశంలో ఏదైతుందో రైతాంగానికి కిసాన్కి అందాని దోకుదా కరుగునాడా? కిసాన్కి అందాని దోకుదా కరుగునాడు మోడీ గారు. అంటే రైతు వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తానడు. రైతు వ్యవసాయ ఆదాయం రెట్టింపు పక్కన పెట్టాడు, కానీ పెట్టుబడి మాత్రం రెట్టించలేదు. పెట్టుబడి రెండింతలేదు. రైతు ఏదైతుందో అప్పులు ఊపులకి నెట్టుకపోతున్నాడు. రైతు అప్పులు ఊపులకి నెట్టబడ్డప్పుడు ఏదైతుందో ఆ రైతులు ఆదుకునే విధంగా రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వం ఉంటుందా ఉండలే? ఇలా జాతీయ స్థాయిలో రైతాంగానికి మన యూపీఏ ప్రభుత్వం 2008-09 మధ్యకాలంలో నేను మీకు గుర్తు చేస్తున్నా ఎన్నికల్లో ప్రకటన చేయకుండా కానీ ఏదైతుందో 2008-09 ఏక మొత్తంగా 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుందని చెప్పంటున్నాను. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం రైతాంగ రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతు రుణమాఫీ చేస్తే సుమర్పోతు అవుతారట. ఇది ఆశ్చర్యమే అని చెప్పంటున్నాను. రైతు రుణమాఫీ చేస్తే సుమర్పోతు అవుతాడు. మరి అదే బడా వ్యాపారవేత్తలు అంబానీ అదాని లాంటి వారికి ఏం చేస్తుందో 100,000 కోట్లు అంటున్నాను. ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో నాన్ ప్రొడక్ట్ ఇండియా అకౌంట్ అనే నెపంతో ఏం చేస్తుందో 100,000 కోట్లు అప్పు బకాయిలు మాఫీ చేస్తే వాళ్ళు సుమర్పోతు గారే. నేను అడుగుతా మిత్రు అరవింద్ గారిని, తెలంగాణ రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో రేపు ఇండియా కూటమిగా రావడంతోనే రైతాంగాన్ని 2,00,000 రూపాయల వరకు ఏదైతుందో రుణమాఫీ చేశారు బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని చెప్పంటున్నాను. నువ్వు చెప్పు చెప్పంటున్నా, నేను చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం రైతుకు సంబంధించి పంట రుణం ఏదైతుందో 2,00,000 రూపాయల వరకు రైతు చెల్లింపు లేకుండా మన రాష్ట్రంలో కూడా రైతు చెల్లించవలసినటువంటి పంట రుణం రైతు చెల్లించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వ పూచీకత్తుగా ఉండి రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుగా ఉండి రైతు చెల్లించాల్సిన రుణ బకాయి ఏదైతుందో ప్రభుత్వం బదరాయి చేసుకొని మీరేమి ఖరీఫ్లు ఏదైతుందో కొత్త రుణాలు ఇప్పియబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టు. నువ్వు చెప్పు నాయన, నేను కనీసం మద్దతు చట్టబద్ధ కల్పిస్తా అంటున్నాను. నేను నువ్వు చెప్పు, రైతు రుణమాఫీ చేస్తా చెప్పంటున్నా, నువ్వు చెప్పు అని చెప్పంటున్నాను. పసుపు నాణ్యత ప్రమాణ పెంపొందింపు చేయబడే విధంగా నేను గతంలోనే 400 ఎకరాల సేద ఏదైతుందో నందిపేట కేంద్రంగా ఏర్పాటు చేసిన అందులో ఏదైతే పరిశ్రమ తీసుకొచ్చి ఈ ప్రాంత రైతాంగం ఉండే విధంగా సేవ చేయడం బాధ్య భావిస్తా చెప్పంటున్నా. నువ్వు చెప్పు రైతు అని చెప్పంటుంది. ఊరికే మాటలు కాదే అంటున్నాను, మాటలు కాదు చేతలు కావాలని చెప్పంటున్నాను. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత స్థానికంగా ఉపాధి అవకాశం లభించక గల్ బాటపడుతున్నారే. దేశం కానీ దేశం కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి ఎవడని ఏదైతుందో గల్ పోతాడే. ఆలోచిద్దామని చెప్పంటున్నాను. స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందలేక విధి లేని పరిస్థితులు ఏదైతుందో దేశం కానీ దేశం పోతున్నా. మరి వాళ్ళని ఆదుకోవడానికి కొరకు అటు కేంద్ర ముట్టని రాజకోవడం నువ్వు సహాయకరం చేపట్టని చెప్పట్టే. నేను అనుకోవచ్చు అరవింద్ గారిని, నువ్వు ఎంతవరకు అయితే చనిపోయినటువంటి యొక్క మృతదేహాలను తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తావు అని చెప్పంటావు. సంతోషం నాయన బగొడుక, ఎంత పెద్ద పని చేస్తున్నావు నువ్వు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ఆర్థిక సహాయం చేసే బాధ్యత నీపై లేదానే. గల్ఫ్లో బుద్ధి చెందుతున్నటువంటి రైతు నిరుద్యోగ యువత ప్రమాదవశాత్తే కానీ
బలవాన్ మరణమే కానీ అనారోగ్యమే కానీ ఏ విధంగా చనిపోయినా ఆ కుటుంబం ఆత్మ బాధ్యత కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్రం లేదని అనుకున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 100,000 రూపాయలు ఇచ్చిందా? 4 మాసాల క్రితం అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ మిత్రులు రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడే విధంగా గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడమే కాదు, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటుగా చనిపోయిన మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. అబద్ధమే. నేను అడుగుతూ అరవింద్ గారిని, నువ్వు 5 సంవత్సరాలు ఎంతమందికి నీ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయించినవే? ఒక్కొక్క గల్ఫ్ కార్మికుడు ఏం చేస్తుందో, మన ప్రాంతంలో 10 లక్షల మంది ఉంటారు ఉత్తర తెలంగాణకి. 10 లక్షల మంది అంటే ఒక్కొక్క కార్మికుడు 10,000 రూపాయలు గట్ట మన ఇంటికి స్వదేశాలు పంపిస్తే 10 లక్షలు 10,000 ఎంత అవుతుందో, నా 1,000 కోట్లు అవుతుంది. 1,000 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత? 12,000 కోట్లు. ఈ 12,000 కోట్లు ఎంత వస్తుంది? విదేశీ మారక ద్రవ్య రూపేణా అంటున్నాను. సంవత్సరానికి 12,000 కోట్లు అంటే 10 సంవత్సరాలకు 12,000 × 10 = 20,000 కోట్లు. మన ప్రాంతం నుండి గల్ఫ్లో ఉపాధి పొందుతున్నటువంటి నిరుద్యోగ యువత, వారికి ఏ ఒక్క పైస సహాయం అందకున్నా కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏదైతుందో, ఏ విధంగా రక్షణ శాఖ సేవ చేస్తుందో, ఆ విధంగా ఏదైతుందో మా గల్ఫ్ కార్మికులు 120,000 కోట్ల ఇవాళ ఫారిన్ ఎక్స్చేంజ్ విదేశీ మార్గ ద్రవ్యాలు సమకూర్చే ఘనత మా గల్ఫ్ కార్మిక కుటుంబాలకు దక్కుతుందని చెప్పి నేను మనం చేస్తుంది. ఇది మా అబద్ధమే. 120,000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం 10% అమ్మక పన్ను అంటే రాష్ట్ర ప్రభుత్వానికి 12,000 కోట్ల ఆదాయం సమకూర్చింది. మరి ఇటు రాష్ట్రంతో ఉన్నది, అటు కేంద్రంతో ఉన్నది. నేను అంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడంతోనే గల్ఫ్లో ఉపాధి పొందుతున్న మా కార్మిక సోదర కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు, రకాల మరణం పాలైనట్టయితే కుటుంబం ఆదుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయమే కాదు, ఆ పిల్లల విద్యా సదుపాయాల కొరకు ఏం చేస్తుందో, గురుకుల ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక సదుపాయం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు వైద్య ఆరోగ్య సదుపాయం అని చెప్పంటున్నారు. ఇల్లు లేని కుటుంబాలకు ఏం చేస్తుందో గృహ నిర్మాణ కార్యక్రమం లోపల పాస్ అవుతుందని చెప్పంటున్నాను. అట్లాగే మా ఆడబిడ్డలు బీడీలు చేస్తారు ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో బీడీలు చేస్తారు. మన బీడీలు చేసే ఆడబిడ్డలు ఆదుకోవడానికి కొరకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏమైనా చేయొచ్చా? ఇది ప్రభుత్వానికి జిఎస్టీ రూపేణ ఏది ఇస్తుందో ఆదాయం సమకూరుతుంది. మరి ఆడబిడ్డలకి ఏదైనా పిఎఫ్ పెన్షన్ మీద ఏమైనా వస్తున్నాదే, ఆ పిఎఫ్ పెన్షన్ కూడా ఏం ఇస్తుందో, పైసా జమ చేసుకుంటే వచ్చేది పిఎఫ్ పెన్షన్. పోయినట్టు తెలంగాణ ప్రభుత్వం అదృష్టం ఏంటంటే బీడీ కార్మికులు ఆడబిడ్డలు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించింది, ఒక మంచి పని. కానీ అందులో ఒక ఆంక్ష పెట్టింది, 2014 కంటే పూర్వం పిఎఫ్ గుర్తు పొందిన వారికి మాత్రమే పెన్షన్ సౌకర్యం. 2014 తదుపరి పిఎఫ్ సౌకర్యం పొందినా కానీ, గుర్తింపు పొందినా కానీ వాళ్ళకి పెన్షన్ లేదా? 2014 తదుపరి పిఎఫ్ గుర్తింపు పొందితే వాళ్ళు పెన్షన్ ఎందుకు ఇయ్యద్దే? వాళ్ళు ఏం పాపం చేసిన, ఏం తప్పు చేసినట్టు నేను. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ కట్ ఆఫ్ లేకుండా, ఏ విధమైన ఆంక్ష లేకుండా బీడీలు చేసి ఆడబిడ్డ ఎవరైనా కానీ చెప్పంటున్నాను, పిఎఫ్ గుర్తింపు పొందిన ప్రతి ఆడబిడ్డకు ప్రస్తుతం అమలుతున్న 2,000 రూపాయలు తోడేదిస్తుందో, భవిష్యత్తులో 4,000 రూపాయలు పెన్షన్ కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పి అమలు చేసుకొని చెప్పండి. నువ్వు చెప్పవా? నేను అడుగుతున్నా అరవింద్ గారిని, నేను చెప్తున్నా గల్ఫ్ కార్మికుల సహాయార్థం సంక్షేమం నువ్వు చేస్తా అంటున్నా, బీడీ కార్మికుల సహాయార్థం సంక్షేమం నువ్వు చేస్తా అని చెప్పంటున్నా, రైతుల సంక్షేమాన్ని ఇస్తే మీకు చేస్తా అని చెప్పంటున్నా. నీ కార్యక్రమైందే? నువ్వు 5 సంవత్సరాలు ఏది ఇస్తుందో నీ విలాసవంతమైన జీవితం గడపడానికి మాత్రం ప్రయత్నం చేసినావు తప్ప ఈ ప్రాంత రైతాంగాన్ని కానీ
ఈ ప్రాంత కార్మికులకు కానీ, ఈ ప్రాంత టీడీ కార్మికులకు కానీ ఆదుకోవడం ఏమైనా చేసినామైన దేశం ఓటు వేయే ముందు ఆలోచించే బాధ్యత మనపై ఉందని చెప్పడుతున్నా. ఓటు వేయబోయే ముందు ఆలోచించే బాధ్యత మనపై ఉందని చెప్పడుతున్నా. నాకున్న సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం చెప్పండి. నేను 6 పర్యాయ శాఖ సభ్యుడిగా ఒక పర్యాయ అందరి యొక్క ప్రేమ అభిమానంతో పట్టభద్రుడు శాసన మండలి ఎంపిక చేసిందని చెప్పడుతున్నాను. మీ అందరి యొక్క దయా అభిమానంతో అందరూ కలిసి వస్తే పార్లమెంట్ సభ్యుడు ఎంపిక అవుతే నేను చెప్తున్నా మా మిత్రులు మీరే కానీ సునీల్ కానీ మీకు తోడుగా నిలబడేదైతుందో సుదర్శన అన్న పెద్ద మనిషే అనే పెద్ద మంత్రి అవుతాడు. ఆ ఖాయ భూపడం ఏదైతుందో అదృష్టం కొద్దిగా ఎమ్మెల్యే అయిండు, ఆయనకి ఆయన ఆయన హక్కులు కాపాడుకుంటాడు. ఇద్దరు పెద్దలు రైతులు మిగిలినవరు మీరే కదా. నేను వినాయకు సునీల్ ఇద్దరు చెప్తున్నా చెప్పంటున్నా. నేను ఇదే 6 బాల్కొండ అడాప్ట్ చేసుకుంటా, మీకు తోడు నిలబడతా, 6 బాల్కొండ అభివృద్ధి చేయడం ఏదైతుందో నా ముందు బాధ్యత భావిస్తా అని చెప్పంటున్నా. నా అదృష్టమైన జైత్యాలు కూడా ఇంత జాలో చేసిందే అంటున్నా. నా భవిష్యత్తు చేసే బాధ్యత 6 రైతాంగం 6 గల్ఫ్ కార్మికులు మా సునీల తో పాటుగా వినయ్ చెప్పంటున్నా, మా బీడి కార్మికులు బింటల కండగా నిలబడ నా బాధ్యత భావిస్తాను చెప్పంటున్నా. నువ్వు చెప్పు ధైర్యంగా, నేను ఇది చెప్తా చెప్పంటున్నా, నువ్వేం చెప్తావు చెప్పాయంటున్నాను. రాజకీయ పార్టీలు ఓటు కాదయా, ఓటు అదృష్టం మామూలు దక్కలేదు, కానీ బాధ్యత విస్మరించలేరు. నేను కూడా బాధ్యత విస్మరించినట్టు కాదు అని చెప్పంటున్నాను. మీ అందరు ఇంతమంది ప్రేమ అభివృద్ధి చూడగొన్నట్టుగా నాయకుడు చెప్పంటున్నాను. నాకు అదృష్టం కలిసి వస్తే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో గళ విప్పబోయేది ఈ జీవన్ రెడ్డి మాత్రం మనం చేస్తామని చెప్పంటున్నాను. మీరు శాసనసభ రికార్డు తీయండి. నేను మాట్లాడే మాట ఇక్కడే మాట్లాడలేను. నేను శాసన మండలిలో గడిచిన 5 కాలం ఎప్పుడు ఏ సమావేశంలో మాట్లాడినా గల్ఫ్ కార్మిక సమస్యల గురించి మాట్లాడే ఒక సమావేశం లేదని చెప్పండి. రైతాంగం గురించి మాట్లాడే సమావేశం లేదని చెప్పంటున్నాను. బీడీకారుల గురించి మాట్లాడే సమావేశం లేదని చెప్పంటున్నాను. ఒక పరిస్థితి గొంతుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతుందో జనం ఎదిరించే శక్తి నిలబడని చెప్పంటారు. రేపు అదృష్టం కలిసి వస్తే కేంద్రంలో ఇండియాకు కూడా ప్రభుత్వం ఏర్పడుతుంది. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో చెప్పంటాను నేను. మా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో పయనింప చేయడం, రైతాంగంతో పాటుగా నిరుద్యోగ యువతకు అండగా నిలబడే విధంగా, గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడే విధంగా, బీడీ కార్మికులకు అండగా నిలబడే విధంగా ఏదిస్తుందో మరి పనిచేయడం నా ఒక బాధ్యత భావిస్తాను అని చెప్పిస్తున్నాను. దయచేసి మరి ఇంత ఎండ తీవ్రత ఉన్నా కానీ నేను ఇంత పెద్ద ఎత్తున ఈ సభ సమావేశం చేపట్టు చేసిందంటే మిమ్మల్ని అందరూ ఉదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను అని చెప్పండి. మిమ్మల్ని ఉదయపూర్వకంగా అభ్యర్థిస్తామని చెప్పండి. దయచేసి చివరి అయిపోయింది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ. కూలీలే కానీ నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి ఒక చేపట్టే కార్యక్రమాలు మన కళ్ళ ముందు దాన్ని బేరీజు వేసుకునేట్టే ఇదితో ఎన్డీఏ కూడా 2014 నుండి 2023 వరకు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నాయి. ఇక్కడ జాతీయ స్థాయిలో ప్రధాన ఉత్పాదక రంగం వ్యవసాయం. ఆ ప్రధాన ఉత్పాదక రంగం వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కల్పించవలసిన రాయితీలు ఏ కిసాన్కి అందాని దోగున కరువుగా అని చెప్పి మోడీ గారు పేర్కొనడం జరిగిందో కిసాన్కి అందాని దోగున పక్కన పెట్టండి, రైతు ఆదాయం రెట్టింపు కావడం పక్కన పెట్టండి, పెట్టుబడి మాత్రం రెట్టింపు అయిపోయింది, రైతు రుణగ్రస్తుడు అయిపోయిండు, రైతును అప్పుల ఉబ్బులోకి వెలికి తీయడానికి కొరకు పంట రుణాలు మాఫీ చేయాలని చెప్పి డిమాండ్ ఏదితో జాతీయ స్థాయిలో తెరపైకి వచ్చి రైతాంగం ఉద్యమిస్తుంటే రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతూ అవుతారంట. చూడు ఆశ్చర్యం. అదే బడా వ్యాపారవేత్తలు అంబానీ అదాని లాంటి వాళ్ళు ఏదైతున్నదో వాళ్ళు ఎన్పిఏ అకౌంట్ నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అని చెప్పి నేను ఎప్పంతో వాళ్ళు లక్షల కోట్లు వాళ్ళు మాఫీ ప్రకటిస్తారా?
మరి వాళ్ళు సోమరిపోతులు గారా? ఇలా యూపీఏ ప్రభుత్వం 2008-09 మధ్యకాలంలో ఆనాడు రైతాంగం చెల్లించవలసినటువంటి ఒక పంట రుణం బకాయి 100,000 రూపాయల వరకు పూర్తిగా మాఫీ చేసిందా? ఇవాళ ఇదే భారతీయ జనతా పార్టీ మాఫీ చేయాలని చెప్పంటే వాళ్ళకి ఏదైతే రైతు పట్ల మరి సదాభిప్రాయం, వాళ్ళు ముందుకు రావటం లేదు. దీన్ని బట్టి ఆలోచించాలి. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, మద్దతు ధరకు ఎంతవరకు చట్టబద్ధత కల్పించలేవు, దాని విలువేముంటుంది? ఆ చట్టబద్ధత కల్పించాలని చెప్పి జాతీయ స్థాయిలో రైతు ఉద్యమిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో సంవత్సరాల తరబడి ఉద్యమిస్తుంటే ఇంతవరకు స్పందన లేదని. స్థానిక అవసరాలను గమనిస్తే ఇదే మిత్రుడు అరవింద్ గారు ఆనాడు ఏదైతే ఉందో కవిత గారిపై ఉన్న కోపం పట్ల, రైతాంగం ఏదైతే ఉందో అరవింద్ అయితే సరే ఓ రైతు కుటుంబంలో వచ్చినట్టుగా భావించి ఆయనకు అవకాశం కల్పిస్తే రైతుకు అండగా నిలబడతాడని చెప్పని మద్దతు తెలపడం జరిగింది. పసుపుబోర్డుకు సంబంధించి బాండ్ రాపించారు. 4.5 సంవత్సరాలు గడిచిన ఎన్నికలు సమీపించబోతున్న తరుణంలో మళ్ళీ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పని మోడీ గారిని పట్టుకొచ్చి ఆయనతో బాండ్ రాపించారు. 4th of October 2023, 6 మాసాలు గడిచిందా? నువ్వు పసుబోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు? మరి ఇదే నందిపేట ఏదైతుందో 400 ఎకరాలు సేస్తే, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 400 ఎకరాలు సేకరించి వీళ్ళ వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కొరకు ఏదైతుందో ప్రోత్సాహకంగా సేజ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ అగ్రికల్చర్ బేస్డ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలని చెప్పని, నీ పసుబోర్డు ఏర్పాటు చేయడానికి నందిపేట సెజ్ కంటే అనువైనటువంటి ఒక స్థలం ఎక్కడ లేదో చెప్పంటున్నాను. అసలు నందిపేట అంత అనువైన స్థలం ఎక్కడ లేదు. మరి మీరు ఎందుకు దాన్ని ప్రకటింప చేయలేకపోతున్నారు? పోనీ నిజామాబాద్ పట్ల నీకు వివక్షత ఉంటే, తెలంగాణ పట్ల వివక్షత ఉంటే అహ్మదాబాద్లో పెడుతున్నా చెప్పని చెప్పు. నువ్వు ఆడబెట్టవు ఈడబెట్టవు ఎక్కడ పెట్టవు ఏదైతుందో అదృష్టం కొద్ది ఏదైతుందో పసుపు సాగు విస్తీర్ణత తగ్గి దిగుబడి తగ్గి ఏదైతుందో ఏదో 15,000 రూపాయలు క్వింటల్కు వస్తే నీ పసుబోర్డు ప్రకటనకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయినాయి. నీ పసుబోర్డు ఉత్తర్వుల ప్రకటన అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయితే దాని పనితనం మొదలు కావాలి కదా. పసుబోర్డు పనితనం మొదలు కావాలి కదా అని అంటున్నాను నేను. నాణ్యత ప్రమాణాలు పెంపొందించడం చేసిన పనింది అని అడుగుతున్నాను. చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయాలి. 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి చక్కెర కర్మాగారం పునఃప్రారంభం కావడానికి చేయడానికి ప్రయత్నం చేస్తూ అంటున్నా. అంటే బేసిక్గా కేంద్ర ప్రభుత్వానికి కూడా అవకాశం ఉంది, నేను లేదనడం లేదు. కాయలపడ్డ పరిశ్రమలు పునఃప్రారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కానీ మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో, ఆయనకి ఎంతవరకు ఏదైతుందో, ఆయన విలాసవంతమైన జీవితం గడపడం తప్ప ఏదైతుందో, ఆయన ఎన్నుకున్నాడు ఒక ప్రజానీకానికి సంబంధించినటువంటి ఒక సమస్యల పరిష్కారమే కానీ రైతాంగం యొక్క సమస్యలే కానీ, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో, ఏర్పడ్డ ఈ 3.5 మాసాల లోపల చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి కమిటీ వేయడమే కానీ పరిశీలిప చేయడమే కానీ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఏదైతుందో ఈ మీడియట్ క్లియర్ ఆయన ప్రకటన చేసింది. 2025 చివరిలో ఏదైతే క్రషింగ్ ఆరంభం అవుతుందని చెప్పి గల్ఫ్ కార్మికులు మన దగ్గర నేను చెప్తున్నా. ఇప్పుడు ప్రధానంగా రైతాంగమే, రైతాంగానికి సంబంధించినటువంటి యొక్క వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింపచేసి వారి మద్దతు ధర కల్పింపచేయడం 1. 2, అప్పుల ఊబిలోకి నెట్టబడ్డ రైతాంగాన్ని ఏదైతుందో అప్పుల ఊబిలోకి వెలికి తీసే విధంగా వారు చెల్లించవలసిన పంట రుణాలు జాతీయ స్థాయిలో ఒక అంశం. రేపు జాతీయ